విజయ్ ప్రసాద్ రెడ్డి గారి మరిన్ని వీడియో అప్డేట్స్ కొరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బటన్ క్లిక్ చేయండి ప్రియమైన దేవుని పిల్లలందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన అతి పవిత్రమైన నామంలో నా హృదయపూర్వకమైనటువంటి వందనములు తెలియజేస్తున్నాను సర్వోన్నతైన దేవుని మహాకృప నిత్యము మనందరికీ నడిపించును నడిపించునుగాక ఆమె ప్రియులరా మీ అందరూ కూడా మీ మీ గృహాల్లో క్షేమంగా ఉన్నారని తలుస్తున్నాను ప్రభుత్వం అయితే మనకు అవకాశాలు అనుగ్ర అనుకూలంగా ఉంటే త్వరలో తప్పకుండా మనం అందరం కూడి ఆరాధన చేసుకునేటువంటి వెసులుబాటు కల్పించుకుందాం దానికి తగినటువంటి దానికి సిద్ధపడడానికి అనేక రకాలైనటువంటి జాగ్రత్తలు మేము తీసుకుంటున్నాం ఆ జాగ్రత్తలన్నీ పూర్తయిన తర్వాత అంటే ఏ విధంగా మీకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఇక్కడ ఆరాధన జరిగించుకునేటువంటి విధానాలు అవలంబించిన తర్వాత అప్పుడు మిమ్మల్ని ఆహ్వానించడం జరుగుతుంది అంతవరకు కూడా మేము ఈ గృహాల్లో ఓపిక పట్టాల్సిందిగా మీ అందరికీ ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నాను మనం ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానంలోనికి అడుగు పెడదాం దయచేసి అందరూ కూడా తలలు వంచి ప్రార్థనలు ఏకీభవించండి ప్రార్థన చేసుకుందాం సర్వకృపానిధి కనికరం కలిగినటువంటి మా కన్నతండ్రి దయగలిగిన మా దేవ సృష్టికి ఆధారభూతుడైన మా ప్రభువ మీ పవిత్ర నామానికి మీ పరిశుద్ధ నామానికి మా ప్రభువును మా ప్రియ రక్షకుడు మీ ప్రియ కుమారుడైన క్రీస్తు వారి శ్రేష్టమైన అతి పవిత్రమైన నామంలో హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్థుతులు చెల్లించుకునించున్నాం తండ్రి దయగలిగిన మా దేవ ఈ ఉదయకాల సమయంలో మరొకసారి మేమందరము కూడా తండ్రి మీ యొక్క సన్నిధిని అనుభవిస్తూ మీ యొక్క ప్రేమను గుర్తు చేసుకుంటూ మీ యొక్క కృపలో వరి దిల్లుతూ మీ యొక్క మాటల ద్వారా మా హృదయాలను భద్రపరుచుకోవడానికి మా ఆత్మలను బలపరుచుకోవడానికి మీరు మాకు ఇచ్చిన ఈ శ్రేష్టమైన అపూర్వమైన అవకాశమును బట్టి హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను తండ్రి అనేక ప్రాంతాల్లో ఉన్నటువంటి మీ పిల్లలు ఈ లైవ్ ద్వారా మీ మాటలు వింటూ ఉండగా వారి హృదయాలను మీరు బలపరచండి వారికి జ్ఞానము వివేకము ఇంకొన మెండుగా అనుగ్రహించండి వారి కుటుంబాన్ని మీ కృపలో చల్లగా కాపాడండి భద్రపరచండి ఏ అపాయము వారికి సంభవించకుండా వారిని కాపాడమని సమస్త విధములైన కృపతో ప్రతి ఒక్కరిని నింపమని మీ ఆత్మ సహాయమును మెండుగా నాకు అనుగ్రహించి నన్ను బలపరిచి మీ ఆత్మతో ప్రభా మీ బిడ్డలు మీ సత్యమును గుర్తించినట్లు మీ ఆత్మ ప్రభావములో మేమందరము వర్దిలినట్లు సహాయం చేయమని క్రీస్తు నామంలో ఈ ప్రార్థన మనో అడిగి వేడుకునిచున్నాం మా తండ్రి ఆమెన్ దేవుని పిల్లలరా దేవాది దేవుని మహాకృపను బట్టి మరొకసారి మనం వాక్యాన్ని ధ్యానించడానికి ఈ విధంగా సిద్ధపడటం దేవుడు మనందరికీ అనుగ్రహించినటువంటి గొప్ప అమూల్యమైన అవకాశంగా నేను భావిస్తున్నాను ఈరోజు మనందరినీ సజీవుల లెక్కలో ఉంచి ఆయన కృపకు పాత్రులుగా ఎంచి ఆయన నామాన్ని మహిమ పరిచే అవకాశాన్ని అనుగ్రహించిన తండ్రికి మరొక్కసారి మన ప్రభువును ప్రక్షకులైన క్రీస్తువారి పేరిట హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్థుతులు నేను చెల్లిస్తూ ఉన్నాను ఈ ఈరోజు లోకమంతా కూడా ఫాదర్స్ డే జరుపుకుంటుంది అందరూ కూడా ఫాదర్స్ని వాళ్ళ 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 తండ్రుల్ని గుర్తించి వాళ్ళ గురించి పోస్టులు పెట్టడం లేకపోతే వాళ్ళని వాళ్ళకి శుభాకాంక్షలు తెలియజేయడం ఇలాంటివి చేస్తూ ఉన్నారు మనకైతే ప్రతిరోజు ఫాదర్స్ డే ఎందుకంటే మనం తండ్రిని గుర్తించిన వారము గనక తండ్రిని ఎరిగిన వారము గనక తండ్రి యొక్కకు మరలిన వారము గనక తండ్రితో కూడా సహవాసం చేస్తున్న వారము కనుక మనకి ప్రతిరోజు ఫాదర్స్ డే ఎందుకంటే ప్రతిరోజు మనం మన తండ్రితో ఉంటున్నాం మన తండ్రితో సహవాసం చేస్తున్నాం ఆయనకు విలువనిస్తున్నాం ఆయనకు గౌరవిస్తున్నాం ప్రిలారా తండ్రి ప్రేమ అనేది చాలా గొప్పది అంటే లోకంలో ఉన్నటువంటి పుస్తకాల్లో ఎక్కువగా తల్లి ప్రేమ గురించి మాట్లాడుతూ ఉంటారు ఆఫ్కోర్స్ తల్లి ప్రేమ చాలా గొప్పది తల్లి ప్రేమ గురించి మాట్లాడుతూ ఉంటారు కానీ తండ్రి ప్రేమ కూడా గొప్పదే ఆ తండ్రి కంటే అంటే ఈ లోకపు తండ్రి కంటే కూడా పరలోకపు తండ్రి ప్రేమ మరింత గొప్పది ఈ విషయాన్ని మనం ఆల్రెడీ చాలా సందర్భాల్లో మనం అర్థం చేసుకున్నాం ఈరోజు కూడా ఒక ప్రత్యేకమైన సందర్భాన్ని మీకు తెలియజేయడం ద్వారా మీకు దేవుని యొక్క ప్రేమ ఆయన కృప ఆయన అనుగ్రహశ్వర్యం ఎంత గొప్పదో మీకు తెలియజేయాలని నేను ఆశపడుతున్నాను కనుక దేవుని వాక్యానికి మీ హృదయాలను ఇచ్చి మీ హృదయాలను వాక్యమందు కేంద్రీకరించి శ్రద్ధాశక్తులతో భయభక్తులతో దేవుని యొక్క మాటలు విని దానిని అనుసరించవలసిందిగా మీ అందరికీ ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నాను ప్రియుల దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు ఎంత ప్రేమించాడు అంటే అది అవధులు లేని ప్రేమ దాన్ని మనం వర్ణించలేము అది వర్ణించడం మనకు వీలు కానే కాదు దేవుడి లోకాన్ని ఎంతగా ప్రేమించకపోతే మానవుల్ని ఎలా అయినా సృష్టించగలిగినటువంటి దేవుడు తన ప్రేమ మానవులకు అర్థం కావాలి అని ఒకరి నుండి ప్రతి జాతి మనుష్యులను సృష్టించడం జరిగింది ఈరోజు మనం కుటుంబాలుగా కొనసాగుతున్నాం నాన్న అమ్మ అనే పిలుపు ఆప్యాయత అనురాగం ఇవన్నీ మనకు ఉన్నాయి అంటే కారణం దేవుడు ఏర్పరిచినటువంటి కుటుంబ వ్యవస్థ దేవుడే గనక కుటుంబ వ్యవస్థను ఏర్పరచకుండా ఎవరికి వారు ఏదో విధంగా సృజింపబడే అవకాశాన్ని ఆయన పెట్టుండుంటే గనుక లేకపోతే ఒక రాళ్ళ నుండో అబ్రహాముకు ఈ రాళ్ల వలన దేవుడు పిల్లలను పుట్టించగలడు అది ఆయన అంటే ఆయన శక్తి ఎంత గొప్పది అని తెలియచేయటానికి భక్తుడు వాడినటువంటి పదప్రయోగం అది దేవుని శక్తి ఎంత గొప్పది అనేది చెప్పడం కోసం అబ్రహాముకు ఈ రాళ్ల వలన దేవుడు పిల్లలను పుట్టించగలడు అనే సందర్భాన్ని ఆయన పదప్రయోగం చేశాడు అక్కడ అంటే దేవునికి అసాధ్యమైంది ఏదీ లేదు ఆయన ఏదైనా చేయగల సమర్థుడు ఆయన ఎలా అయినా ఈ సృష్టిలో ఏ కార్యమైనా చేయగలడు ఆయన లేని వాటిని ఉన్నట్టుగా పిలిచివాడు అంత గొప్ప శక్తివంతుడైన దేవుడు ఒక మనిషి ఆ మనిషికి మరొక పక్కటెముకొని పక్కటెముకను తీసి ఇవ్వడం ఆ ఇరువురి కలయిక ద్వారా మరలా పిల్లలు రావడం ఆ పిల్లలు బాలురుగా వాళ్ళ చేతుల్లోకి ఇవ్వబడడం ఆ బాలురిని వారు పెంచి పెద్దవారిని చేసి ప్రయోజకుల్ని చేయడం ఈ ప్రాసెస్ అంతా ఎందుకు ఏర్పాటు చేశాడు అది మనం కళతో చూస్తున్నాం కదా మన కుటుంబాలు ఈరోజు మన కంటికి కనబడుతున్నాయి ఈ ప్రాసెస్ అంతా ఎలా వచ్చింది ఈ ప్రాసెస్ ఎందుకు చేశాడు అని ఆలోచిస్తే ప్రియులరా దేవుడు తన ప్రేమను మనకు అర్థం చేయించడానికి మన కళ్ళ ముందే ఒక కుటుంబ వ్యవస్థను ఏర్పాటు చేశాడు ఆ కుటుంబానికి ఒక యజమానిని ఏర్పాటు చేశాడు ఆ యజమాని మన నాన్న మీ అందరికీ తెలుసు నాన్న మన కోసం ఎంత కష్టపడ్డాడు నాన్న లేకపోతే అమ్మలేదు నేను లేను నువ్వు లేవు మనం లేవు ఎందుకంటే నాన్న కుటుంబం విషయంలో నేను మాట్లాడుతున్నది బాధ్యత గల తండ్రి గురించి ఎందుకంటే మన పరలోకపు తండ్రి బాధ్యత గలవాడు కనుక సో ఒక బాధ్యత గల తండ్రి కుటుంబం పట్ల ఎంత ప్రేమ చూపిస్తాడో కుటుంబం కోసం ఎంత నలిగిపోతాడో కుటుంబం కోసం ఎంత శ్రమ పడతాడో తన పిల్లల శ్రేయస్సు కోరుకున్నటువంటి తండ్రి తన పిల్లలు బాగుంటే చాలు నా బ్రతుకులా నా పిల్లలు బ్రతుకు ఉండకూడదు నాకంటే గొప్పగా నా పిల్లలు బ్రతకాలి నాకంటే ఉన్నతంగా నా పిల్లలు గౌరవ మర్యాదలు పొందాలి నాకంటే ఉన్నతమైన స్థితిలో నా పిల్లలు ఉండాలి నేను ఉండేటువంటి ఇంట్లో నా పిల్లలు ఉండకూడదు నాకంటే మంచి ఇంట్లో ఉండాలి నేను వేసుకునేటువంటి బట్టలు వేసుకోకూడదు నా పిల్లలు నాకంటే మంచి బట్టలు వేసుకోవాలి నేను తిరిగేటువంటి చిన్న వాహనం మీద నా పిల్లలు తిరగకూడదు నా అంటే మంచి వాహనం మీద నా పిల్లలు తిరగాలి అని ఆలోచించేవాడే బాధ్యత కలిగినటువంటి తండ్రి అందుకే తండ్రి డొక్కు సైకిల్ మీద వెళ్ళిపోతున్నా పిల్లలు స్కూటర్ మీదో బైక్ మీద వెళ్ళిపోతున్నప్పుడు ఎంత ఆనంద పరవశుడైపోతాడంటే నేను ఈ డొక్కు సైకిల్ మీద తిరిగాను కానీ నా పిల్లలు మాత్రం మంచిగా బైక్లో తిరుగుతున్నారు మంచిగా కారులో తిరుగుతున్నాడని ఆనందపడేటువంటి మంచి స్వభావం కలిగిన వాడే కన్నతండ్రి ఎందుకంటే తన కష్టాన్నంతా దారపోసి తన శ్రమనంతా దారపోసి తన పెట్టుబడి అంతా మనకిచ్చేసి మీరు బాగుంటే చాలు నేనున్నదే మీకోసం నేను మీకు బ్యాక్ బోన్గా ఉంటాను మీ వెనక నిలబడి మిమ్మల్ని నడిపిస్తాను మీకు కష్టం వస్తే నేను ఆదుకుంటాను మీకు శ్రమ వస్తే నేను తోడుగా ఉంటాను అవసరమైతే మీకోసం నా ప్రాణమైన ఇచ్చేస్తాను అనేటువంటి ప్రేమ ఒక తండ్రి బిడ్డల మధ్య డెవలప్ కావడం అనేది ఈ ప్రకృతిలో ఈ సృష్టిలో చాలా గొప్ప విషయంగా చెప్పాలి ప్రియులరా ఈ విధానాన్ని ఏర్పరిచిన వాడే పరలోకపు తండ్రి ఎందుకు పరలోకపు తండ్రి ఈ విధానాన్ని ఏర్పరిచాడు అంటే మనుష్యులుగా ఆయన ప్రేమను మనం అర్థం చేసుకోవాలి మనుష్యులుగా మనం ఆయన కృపను అర్థం చేసుకోవాలి ముఖ్యంగా కొన్ని సందర్భాలు దైవ గ్రంథంలో రాయబడ్డాయి వాటిని మీకు చూపిస్తున్నాను జాగ్రత్తగా చూడండి కీర్తనల గ్రంథం నూట మూడవ కీర్తన అందరూ కూడా జాగ్రత్తగా ఈ వచనాన్ని చూస్తే కీర్తనల గ్రంథంలో నూట మూడవ కీర్తనలో పదమూడవ వచనాన్ని ఒకసారి అబ్జర్వ్ చేయండి జాగ్రత్తగా నూట మూడవ కీర్తన పదమూడవ వచ్చిన ఒకసారి అబ్జర్వ్ చేయండి ఏమంటున్నాడు అక్కడ రెండు ఇద్దరు తండ్రులు మనకు కనబడుతున్నారు అక్కడ ఇద్దరు తండ్రులు మనకు కనబడుతున్నారు మొదటి తండ్రి మన శరీర సంబంధమైన తండ్రి మన శరీరానికి జన్మనిచ్చినటువంటి తండ్రి ఆయన గురించి ఇక్కడ మాట్లాడుతూ అంటున్నాడు తండ్రి తన కుమారుల ఎడల జాలిపడునట్లు యందు భయభక్తులు గలవారి ఎడల జాలిపడును అన్నాడు జాగ్రత్తగా ఆలోచించండి తండ్రి తన కుమారుల ఎడల జాలిపడునట్లు ప్రతి బాధ్యత గల తండ్రి తన కుమారుల ఏడలు ఎంత జాలి పడతాడో మీకు తెలియంది కాదు ఆ జాలి వర్ణనాతీతమైనది అవసరం అనుకుంటే తన అవయవాలు కూడా తీసిచ్చేసే అంతటి ప్రేమ ఈ లోకంలో ఉన్నటువంటి బాధ్యత గల తండ్రి చూపిస్తాడు తండ్రులుగా బా ఆ ప్రేమ మీ అందరికీ తెలుసు మీకు చాలామందికి పిల్లలు ఉన్నారు కదా మీరు పిల్లలు పెంచుతున్నారు కదా ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎండలో కష్టపడి నలిగిపోయి పొలంలో లేదా ఏదైనా ఫ్యాక్టరీలో ఏదైనా ఉద్యోగంలో శ్రమ అనుభవించి ఇంటికి వస్తూ వస్తూ పిల్లలకి ఏదో ఒకటి తినుబండారాలు సంథింగ్ ఏదైనా బొమ్మలు లేకపోతే ఏదైనా ఆహార పదార్థాలు వస్తువులు వాళ్ళకి ఇష్టమైన వస్తువులు కొని తీసుకొచ్చి అది వాళ్ళ చేతులకి ఇచ్చేసిన తర్వాత వాళ్ళ కళ్ళల్లో ఉన్న ఆనందం వాళ్ళు వచ్చి నానాని గట్టిగా కౌగిలించుకొని వాళ్ళు ఎక్స్ప్రెస్ చేసేటువంటి ఆనందాన్ని చూసి తన్మయత్వంతో నిండిపోతారు తండ్రులు తప్ప ఉదయం నుంచి సాయంత్రం వరకు ఈ రూపాయల కోసం నా రెక్కలు మొక్కలు చేసుకున్నాను కదా చెమటూర్చి సంపాదించాను కదా ఎంత వేదన అనుభవించాను ఎంత శ్రమ అనుభవించాను అని ఎప్పుడూ కూడా తన కష్టాన్ని గుర్తు చేసుకోడు కన్న తండ్రి పరలకపు తండ్రి కూడా మన కోసం ఇంత గొప్ప సృష్టినిచ్చి ఎక్కడ కూడా ఒక మార్క్ వేయలేదు ఎక్కడ ఒక హలోగ్రామ్ ఉండదు ఎక్కడ ఏ ఉండదు అంత పిల్లలకు ఫ్రీగా ఇచ్చేశాడు ఆయన ఇప్పటికీ ఈ ప్రకృతి వెనుక కష్టపడుతున్నది ఆయన ఈ ప్రకృతిని నడిపిస్తున్నది ఆయనే ఈ ప్రకృతిని చక్కటి మార్గాల్లో అంటే ఒక ప్రభుత్వం ప్రకృతి వెనుకున్న ప్రభుత్వం అయిన విషయంలో శ్రద్ధ తీసుకుంటున్నది దేవుడే అంత ప్రేమ మానవులేడలో చూపిస్తూ ఏనాడు ఇది నేను మీకోసం చేస్తున్నాను నేనే అని ఏ రోజు చెప్పుకునేటువంటి వాడి కాడు మన మీద ఆయన చూపిస్తున్న ప్రేమ అంత గొప్పది కురుస్తున్న వర్షం కాస్తున్న ఎండ కురుస్తున్న వెన్నెల ప్రకృతిలో మనం అనుభవిస్తున్న ప్రతిదీ కూడా ఈ చల్లని వాతావరణం ఇదంతా కూడా పరలోకపు తండ్రి మనకు ప్రేమతో చేసి ఇచ్చినది సృష్టి ఎప్పుడో చేయబడింది కదా అప్పటి నుండి ఇప్పటి వరకు ఈ భూమి మీద అడుగు పెడుతున్న ప్రతి మానవునికి సృష్టి ఉపయోగపడుతుంది అంటే దేవుడు మానవుల ఏడల చూపించినటువంటి ప్రేమ ఎంత గొప్పదో మీకు అర్థమవ్వాలి ప్రియులారా తండ్రి తన కుమారుల ఏడల జాలిపడునట్లు అన్నాడు నిజమే ప్రతి తండ్రి తన కుమారుల ఏడల ఎంతో జాలి పడతాడు నాకు తెలిసిన ఒక తండ్రి ఉన్నాడు తన కుమారుడికి చనిపోయే పరిస్థితి వచ్చినప్పుడు డాక్టర్తో ఏమన్నా తెలుసా ఒకవేళ నా కుమారుడికి ఏదైనా అవయవాలు అంటే యాక్సిడెంట్ జరిగినప్పుడు ఒకవేళ ప్రాణం పోయి ఏమైనా అవయవాలు ఇబ్బంది అయితే కనుక నా అవయవాలు తీసి నా కుమారుడికైనా పెట్టేయండి నేను చచ్చిపోవడానికి సిద్ధం డబ్బు గురించి ఆలోచించవద్దు నాకు ఉన్నదంతా అమ్మాయినా పెడతాను నా కొడుకు బతకాలని కోరుకున్నటువంటి తండ్రి అలాంటి తండ్రిని నేను చూశాను సో ఇలాంటి తండ్రులు చాలామంది సమాజంలో ఉంటారు బాధ్యత గల ప్రతి తండ్రి తన ప్రాణాన్ని అడ్డు వేసైనా సరే తన కుమారుణ్ణి కాపాడాలి అనుకుంటాడు నోట్ దిస్ పాయింట్ తన ప్రాణాన్ని అడ్డు వేసైనా సరే తన కుమారుణ్ణి కాపాడాలి అనుకుంటాడు బాధ్యత గల తండ్రి పాయింట్ రాసుకోండి తన ప్రాణాన్ని అడ్డు పెట్టైనా సరే తన కుమారుణ్ణి కాపాడాలనుకుంటాడు బాధ్యత గల తండ్రి ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనిస్తే తండ్రి తన కుమారుల ఎడల జాలి పడునట్లు అన్నాడు ప్రియులారా మీరు ఆలోచించండి ఈరోజు ముఖ్యంగా క్రైస్తవ ప్రపంచంలో చాలామంది బోధకులు ఉన్నారు చాలా మంది ఆ బోధలు వింటున్నారు మీకు మీరుగా ఇప్పుడు కళ్ళు మూసుకుని ప్రశాంతంగా ఆలోచించండి నేను మిమ్మల్ని అందరినీ రేపుతో ఒక ప్రశ్న అడుగుతున్నాను కళ్ళు మూసుకుని ప్రశాంతంగా ఆలోచించండి మా నాన్న మా ఇంట్లో మా నాన్న ఉన్నారు కదా నన్ను కన్న నా తండ్రి శరీర సంబంధమైన నా తండ్రి మా నాన్న నేను గుర్తు చేసుకుంటున్నాను ఇప్పుడు కళ్ళు మూసుకుని నేను మా నాన్నగారిని గుర్తు చేసుకుంటున్నాను మా నాన్నగారిని నేను గుర్తు చేసుకున్నప్పుడు నేను భయపడిపోయి వణికిపోయి గజగజ గజ గజలాడిపోయి అమ్మో మా నాన్న క్రూరుడు మా నాన్న టైపు నన్ను కొట్టేస్తాడు చంపేస్తాడు పుడిచేస్తాడు అమ్మో ఇంకా ఆయన అంత స్ట్రిక్ట్గా ఎవరు ఉండరు ఇంకా నా తల్లరికే నా చేతిలో పెట్టేస్తాడు ఇంకా అనేటంతటి భయభ్రాంతులకు నేను మా నాన్నను గుర్తు చేసుకోగానే నేను అలా అయిపోను కదా మా నాన్నను గుర్తు చేసుకున్నాక నాకు ఏం గుర్తొస్తుందంటే నా మనసులో ఏం లింక్ అవుతుందంటే ఆయన ప్రేమ ఆయన నా కోసం చిన్నప్పటి నుంచి పడ్డ కష్టం ఆయన నాకు నా కోసం మా కుటుంబం కోసం ఆయన తీసుకున్నటువంటి శ్రమ ఆయన గడిపినటువంటి నిద్రలేని రాత్రులు రాత్రులు కూడా ఆయన పొలానికి వెళ్ళి శ్రమపడినటువంటి సంఘటనలు సందర్భాలు ఆయన చేస్తున్నటువంటి పనిపాటల్లో ఎప్పుడు కూడా మమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా ఆయనకంటే మేము బాగుండాలని కోరుకుని మాకన్నీ కొనిచ్చి ఏమీ లేకుండా ఉండి మాకన్నీ ఇచ్చేసి ఆయన ఇబ్బందులు పడుతూ మేము తింటే చాలు ఆయనకున్నా లేకపోయినా పర్వాలేదు అనుకున్న త్యాగపూరితమైన మనసు ఉండి ఇలాంటివి నాన్న అన్న పదాన్ని గుర్తు చేసుకోగానే నా మైండ్ లో బ్లింక్ అవుతాయి కదా ఇప్పుడు మన మనందరికీ తెలుసు మన పరలోకపు తండ్రి భూమి మీద ఉన్న తండ్రి కంటే కూడా గొప్పవాడు భూమి మీద ఉన్న తండ్రి ప్రేమ మనకు అర్థం కావాలని పరలోకపు తండ్రి మనల్ని ఈ తండ్రుల గర్భాల గుండా ఈ భూమి మీదకు పంపించాడు ఈ ప్రేమలు ఆప్యాయతలు మన మధ్యలో ఉంచాడు ఒక్కసారి ప్రియమైన దేవుని పిల్లలారా నా చెల్లెళ్ళు తమ్ముళ్ళు అన్నయ్యలు అక్కలందరికీ చెప్తున్నా మీరు అందరూ ప్రశాంతంగా కళ్ళు మూసుకుని దేవుడు లేదా నా తండ్రి అన్న అంటే ఆ భావనలోనికి మీరు వెళ్ళగానే మీకు బ్లింక్ అవుతున్నటువంటి ఆలోచనలు ఏంటి ఏంటి ఆలోచనలు అమ్మో దేవుడు చండశాసనుడు నేను పవిత్రంగా బతికితే పర్లోకి వస్తాడు లేదంటే నరకానికి దోచేస్తాడు ఏ ఏదైనా చిన్న తప్పు చేస్తే చాలు ఇంకా పీక నరికేసి నరకానికి నెట్టేస్తాడు ఇప్పుడు నేను ఎందుకు నా తండ్రికి భయపడుతున్నానంటే నరకానికి పోతానన్న భయంతో తప్ప ఆయన ప్రేమను బట్టి ఆయన ఆప్యాయతను బట్టి నేను ఆయనకి చేరువు కావట్లేదనమాట ఆయన ప్రేమ ఆయన ఆప్యాయత నన్ను దగ్గరికి చేసి చేయట్లేదనమాట ఆయనకి నన్ను నేనేంటే కేవలం అమ్మో నరకానకు పోతాను నరకానకు పోతానన్న భావజాలంలోనే ఉన్నాను ఈ భావజాలం చాలా మందిలో నాటుకుపోయి దేవుడు అనగానే అమ్మమ్మో దేవుడు అంటే ఇంకా చండశాసనుడు ఆయన మాట అంటే మాటే ఇంకంటే చూడండి అప్పుడప్పుడు మనం చిన్నప్పుడు సినిమాల్లో చూసినప్పుడు తండ్రి అనగానే బాగా కోపంతో చుట్టగాల్చుకుంటూ మేసం మెల్లిదిప్పుకొని కర్ర చేత్తో పట్టుకొని పిల్లలు గజ 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 వనుకుపోతున్న సన్నివేశాలు చూపిస్తారు చూశారు అలాంటి సన్నివేశాలే మీ మైండ్లో నాటుకుపోయి ఉన్నాయి అంటే అలాంటి దృశ్యాలు గుర్తొస్తున్నాయి మీకు ఏదైనా ఒకటి గుర్తు చేసుకున్నప్పుడు కొన్ని గుర్తు చేసుకుంటే ప్పుడు మనసు ప్రశాంతంగా ఉంటుంది కొన్ని గుర్తు చేసుకున్నప్పుడు ఏమో మనసు భయభ్రాంతులకు లోనైపోతూ ఉంటుంది కదా అంటే సంఘటనలు అలాంటివి అనమాట ఇప్పుడు దేవుడు అన్న పదం మీకు వినపడగానే మీలో బీపీ రేజైపోతుంది అనుకోండి దడొచ్చేస్తుంది అనుకోండి భయం పుట్టేస్తుంది అనుకోండి అదొక మానసిక రుగ్మత నేను ఈరోజు ఎందుకు ఈ విషయాన్ని ప్రస్తావిస్తున్నానంటే చాలా మంది ఈరోజు ఇలాంటి మానసిక రుగ్మతలతోనే ఉన్నారు దేవుడు నన్ను అసలు పరలోకానికి రానిస్తాడంటారా ఇంకా ఏదో అభద్రతా భావం దేవుడు నన్ను నరకానికే పంపించేస్తాడేమో నేను ఏదో తప్పులు ఆయన మరిచిపోండు నా మీద ఇంకా ఆయన కోపమే ఉండుంటది ఎప్పుడూ ఆయన కోపం ఒప్పించి దేవుడు అని ఉంది కదా అదే ఎక్కువ చెప్తున్నారు కదా సో ఆయన నన్ను కోపంతోనే చూస్తూ ఉంటుంటాడులే నన్ను నన్ను ఎందుకు రాణిస్తాడు నేను ఎందుకు వెళ్తాను పరలోకం నన్ను ఎప్పుడు బయటకే నెట్టేస్తాడు నా పట్ల ఆయనకి ప్రేమ లేదేమో నేను ఆయన ఏమైనా బాధ పెట్టేశానేమో నేను ఆయన ఏమైనా ఇబ్బంది పెట్టేశానేమో నేను ఆయనకి ఏమైనా కోపం ముట్టించేస్తున్నానేమో ఆయన గాయాలు రేపేస్తున్నానేమో ఇలా రకరకాల రకరకాల ఆలోచనలు తప్పితే దేవుడు ప్రతిరోజు నిన్ను ప్రేమించబట్టే కదా ఈరోజు నువ్వు ఈ స్థితిలో ఉన్నామని దేవుడు ప్రతిరోజు ఆయన కృపను నా ఎడలో చూపించబట్టే కదా నేను ఈరోజు ఇలా నిలబడగలిగి వాక్యం వినగలుగుతున్నానని ఈరోజు నేను ఇలా ఆయన కృపలో కొనసాగలుగుతున్నానంటే ఆయన అపారమైన ప్రేమ నా ఎడలు ఉండబట్టే కదా గాలిని చూస్తున్నప్పుడు నీటిని చూస్తున్నప్పుడు ఆహారం తీసుకుంటున్నప్పుడు ఈ ప్రకృతిలో ప్రతిదాని నేను అబ్జర్వ్ చేస్తున్నప్పుడు తండ్రి యొక్క లక్షణాలు ఆయన అదృశ్య లక్షణాలు ఈ ప్రకృతిలో నాకు ఎప్పటికప్పుడు కనబడుతూనే ఉన్నాయి కదా చల్లని గాలి నన్ను తాకుతూ వెళ్ళిపోతున్నప్పుడు ప్రశాంతంగా వర్షపు చినుకులు నా ముందే నన్ను తాకుతూ ఆ తుంపర నా మీద పడుతున్నప్పుడు ఈ చల్లటి వాతావరణంలో ఈ ప్రశాంతమైన వాతావరణంలో నేను కడుపు నిండా వేడివేడిగా భోజనం చేస్తూ ఈరోజు ఎలా హ్యాపీగా ఇంట్లో నిద్రపోగలుగుతున్నానంటే ఆ పరలోకపు తండ్రి నా పట్ల చూపిస్తున్న అపారమైన ప్రేమ ఆ ఆ వాతా వాతావరణాన్ని మనం ఆస్వాదించగలుగుతున్నాం కానీ ఆయన ఇచ్చిన ఆ వాతావరణాన్ని ఆయన ఇచ్చిన ఈ సృష్టిని మనం హాయిగా ఆస్వాదించగలుగుతున్నాం కానీ ఆ పరలోకపు తండ్రి ప్రేమను ఆస్వాదించలేకపోతున్నామంటే దానికి ఏది అంటే దేవుణ్ణి మనం ఒక బొమ్మ గీసుకుని ముందు పెట్టేసుకున్నాం అది ఏంటంటే ఈయన బాగా కోపిస్తుడు ఈయన బాగా అబ్బో భయంకరుడు ఈయన ఇంకా కోపంతో తప్ప ఇంకా ప్రేమ చూపించడు అన్నట్టుగా చాలామంది భ్రమిస్తున్నారు కనుక ఆయన ప్రేమను అర్థం చేసుకోలేకపోతున్నారు ఆయన ప్రేమలో వర్దిల్లలేకపోతున్నారు గుర్తుపెట్టుకోండి మనం కూడా ఒక మెసేజ్లో చెప్పా పిల్లలని పిల్లలు మనల్ని చూస్తూ ఓ వణికిపోతున్నారు అనుకోండి అంటే అదే క్రమశిక్షణతో మనం పెద్దయ్యేంత వరకు పెంచాం అనుకోండి తర్వాత వాళ్ళు అసలు మనతో ఉండడానికి ఇష్టపడరు మనల్ని ఎక్కడో చోట ఏదో ఒక వృద్ధాశ్రమాల్లో పడేసి లేదా ఉద్యోగం పేరుతోనో వ్యాపారం పేరుతోనో భార్య బిడ్డలు తీసుకుని దూరంగా ఎక్కేస్తారు తప్ప మనతో ఉండరు ఎందుకు అంటే చిన్నప్పటి నుంచి మనం వాళ్ళతో అటాచ్మెంట్ మెయింటైన్ చేయలేదు నాన్నగానే కోపిస్తాడు నాన్నగానే నాన్న నాన్నగానే ఎప్పుడు ఆ కోపపు చూపులు కళ్ళు ఎప్పుడు ఎర్రగా ఉంటాయి ఎప్పుడు ఆప్యయంగా మాట్లాడు ఎప్పుడు చిరునవ్వు ఉండదు మొహం మీద ఎప్పుడు కనీసం నన్ను దగ్గర తీసుకుని నాకు నన్ను గుండెలకు హత్తుకుని నన్ను కౌగులించుకుని అని ఆ ప్రేమగా ఇప్పుడు మాట్లాడో ఈ నాన్న అంటే నాకు నాన్న ఉన్నాడు అంతే మా ఇంట్లో ఫ్రిడ్జ్ ఉంది టీవీ ఉంది ఓ నాన్న ఉన్నాడు అన్నట్టు సో ఇలాంటి భావజాలం చాలామందికి వచ్చేయడం వల్ల ఏదో క్రమశిక్షణ అనుకోవడం నేను ఇంటికి వెళ్ళగానే అడు టీవీ కట్టేసి టక్ మనం మూల కూర్చుండిపోయి పుసుకొని తీసి తిరిగే చదివేయడం ఇవి మనం కోరుకుంటాం ఎక్కువ ప్రతి తండ్రి ఇలాంటి కోరుకునే భావజాలలో ఉంటాడు అండి నా పిల్లలు నన్ను చూసి గడగడ గడగడ ఉనికిపోవాలి ప్యాంట్లు తడిపేసుకోవాలి దెబ్బకి నా పేరు చెప్తే అన్నట్టుగా ఉండాలనుకుంటారు అందరూ కూడా కానీ వాళ్ళు పెరిగి పెద్ద అయిన తర్వాత మీరు ఏదైతే వాళ్ళకి ఇచ్చారో అదే మిలటరీ క్రమశిక్షణ మీకు ఇస్తారు వాళ్ళు మీతో ప్రేమగా ఉండలేరు అది దేవుడు కోరుకోవట్లేదు దేవుడు ప్రారంభం నుండి కోరుకుంటున్నది ఏంటో తెలుసా ప్రేమతో కూడినటువంటి భక్తి కావాలానికి ప్రేమతో కూడినటువంటి భయం కావాలి యేసుక్రీస్తు ప్రభు వారు ఏ పాపమూ ఎరగని వారు ఆయనలో పవిత్రత తప్ప మరో దానికి చూడట్లేదు ఆయనలో పరిశుద్ధత తప్ప ఇంకోటి లేదు అలాంటి పవిత్రుడు పరిశుద్ధుడైన యేసుక్రీస్తు దేవునికి నిత్యమో భయపడ్డాడు ఏ ఏం భయం అది దేని వల్ల వచ్చిన భయం అది తప్పు చేశానేమో అన్న భయమా పాపం చేశానేమో అన్న భయమా ఏ భయం అది ఏసుక్రీస్తు ప్రభు వారు తండ్రి భయభక్తులు కలిగి ఉన్నట్టుగా మనకి బైబిల్ గ్రంథం సెలవిస్తుంది హెబ్రిపత్రిక ఐదు ఏళ్ళు కూడా మనం చూస్తే ఆయన భయభక్తులు కలిగి తండ్రి తండ్రితో ఉన్నాడని మనకు అర్థమవుతుంది మరి ఆ భయభక్తులు ఎక్కడివి ఎలా వచ్చాయి భయభక్తులు తప్పు చేస్తే వచ్చేవా లేదా తప్పు చేశాను కదా అని వచ్చేవా తప్పు చేసేస్తానేమో అని వచ్చేవా కాదు ఆయన ప్రేమ ఆయన సహవాసం ఆయన కృప ఆయన కాపుదల ఆయన దయ ఆయన వాత్సల్యం ఇవన్నీ అర్థమైన కుమారుడు తండ్రిని అపరిమితంగా ప్రేమిస్తున్నాడు ఆ అపరిమితమైన ప్రేమలో నుండి వర్ణింపసఖ్యము కానీ వీలు కానీ అద్భుతమైనటువంటి భయభక్తులు వచ్చాయి ఆ భయభక్తులు మనకి రావాలి ప్రేమను బట్టి తండ్రిని ప్రేమిస్తూ మనం సంతోషించాలి తండ్రిని ప్రేమిస్తూ ఆయన ఎందు భయభక్తులు కలిగి జీవించాలి అంతేగాని ఆ ప్రేమ లేని వాతావరణం అనేది ఈ భయాన్ని ఏదో లోక సంబంధమైన భయాన్ని సృష్టించేదై ఉండకూడదు ప్రియులరా అర్థమవుతుందా మీకు రైట్ ఇక మరో సందర్భాన్ని మనం చూస్తే దైవగ్రంథంలో నుండి మనం మన మన ఆలోచన విధానం మారాలి ఈ రోజు నుంచి మీరు తండ్రికి భయపడండి ఎలా భయపడతారంటే ప్రేమతో భయపడండి అంతే తప్ప ఆయన క్రూరుడుగా ఏదో భయంకరుడుగా నరకానికి తోసేయడానికే ఉన్నాడు అన్నట్టు ఒక పాయింట్ మీకు చెప్తా దేవుడు ఎప్పుడు కూడా నరకం మీకోసం అని చెప్పలేదు నరకాన్ని నేను సిద్ధం చేసింది కోసమని దేవుడు చెప్పలేదు మరి దేవుడు ఏం చెప్పాడు నరకాన్ని ఎవరి కోసం సిద్ధం చేశాడని బైబిల్ చెప్తుంది మీ అందరికీ తెలుసు అపవాదికి వాని దోతలకు సిద్ధపరచబడిన నిత్యాగ్ని అపవాదికి వాని దోతలకు సిద్ధపరచబడిన నిత్యాగ్ని ఆ నిత్యాగ్నిలోనికి ఒకవేళ మనం వెళ్లాల్సి వస్తే ఎందుకు వెళతాం మనం ఆ నిత్యాగ్నిలోనికి అని అంటే కేవలం ఆ అపవాది యొక్క దురాశలు నెరవేరుస్తూ తండ్రిని మార్చేసుకుని తండ్రి కాని వాడిని తండ్రిని భావించి మన మీద ఏ ప్రేమ చూపని వాడిని మన కోసం ఏ కష్టం అనుభవించని వాడిని మన కోసం ఏ శ్రమ తీసుకుని వాడిని మనల్ని పాడు చేయాలన్న ఒకే ఒక్క ఆలోచనతో ఉన్నవాడిని మనం తండ్రిగా భావించి వాడి చెంతకు వెళ్ళడం మనం ప్రారంభించాం కనుక వాడు వెళ్ళే చోటికి మనం వెళతామని చెప్తున్నాడు తప్ప ఆ నరకం కూడా మన కోసం సిద్ధం చేసింది కాదు ఆ నరకాన్ని కూడా దేవుడు మన కోసం చేయలేదు అపవాదికి వాడి దోతలకు సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోవుడి అంటాడు అందుకే ఎందుకంటే వాడి తండ్రిగా భావించిన వారు వాడితో పోతున్నారు కనుక వాడి దురాశలు నెరవేరుస్తున్నారు కనుక వాడి క్రియలను అవలంబిస్తున్నారు కనుక వాడితోనే ఉండాలనుకుంటున్నారు కనుక అర్థమవుతుందా కాబట్టి దేవుణ్ణి ఎప్పుడు కూడా ఒక భయంకరుడిగా అర్థం చేసుకున్నంత కాలం మీ భక్తి జీవితం వర్దెల్లదు దేవుణ్ణి ఒక క్రూరుడిగా అర్థం చేసుకుంటే కనుక మీ భక్తి జీవితం వర్దెల్లదు మీ భక్తి మీ మీ నాన్నగారికి మీకు మధ్య మంచి అటాచ్మెంట్ రావాలంటే ఏం చేయాలి మీ మధ్యలో చిరునవ్వులు ఉండాలి మీ మధ్యలో ఆప్యాయతలు ఉండాలి మీ మధ్యలో అనురాగం ఉండాలి ఒకరి పట్ల ఒకరికి గౌరవం ఉండాలి ప్రేమ ఉండాలి అభిమానం ఉండాలి ఇవన్నీ ఎప్పుడైతే నాన్నకి నాకు మధ్య ఉన్నాయో అప్పుడు చూడండి నాన్న నేను ఎంత హ్యాపీగా ఉంటాం నాన్న నేను ఎంత సహవాసం కలిగి ఉంటాం ఆ సహవాసం ఎంత గొప్పది అర్థమవుతుందా నాన్నకే నాకు ఉన్న ఆ సహవాసం ఆ అనురాగం ఒక్కసారి తండ్రిని అలా కౌగులించుకోగానే అది ఎంత అద్భుతంగా అనిపిస్తుంది చెప్పండి ఎక్కడికో దూరంగా వెళ్ళి ఒక సంవత్సరం ఉండొచ్చిన తర్వాత నాన్న దగ్గర కూర్చుని నాన్న చేయి పట్టుకుని మాట్లాడుతున్నాం అనుకోండి ప్రేమగా అనిపిస్తుంది అనిపించదా అనిపిస్తుంది ప్రతి బాధ్యత గల తండ్రి ప్రతి బాధ్యత గల కుమారుడు అదే కోరుకుంటారు చిన్నప్పుడు కూడా మనం మన పిల్లల్ని ఎత్తుకున్నప్పుడు ఎలా ఫీల్ అవుతాం గుండెలకు హత్తుకుంటాం అప్పుడు ఎంత ఆప్యాయత అనుభవిస్తాం ఎంత అనురాగం అనుభవిస్తాం మనం ఆ స్పర్శ ఎంత బాగుంటుంది ఎంత చల్లగా అనిపిస్తుంది హృదయానికి ఆ స్పర్శ అంతేకాకుండా నాన్న వచ్చాడు నాలుగు పట 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 కొట్టేశాడు కొట్టేసి ఎత్తుకొని ఏడొకో ఎత్తుకున్నాను కదా అన్నాడు అనుకోండి ఆ బిడ్డ ఏమైనా సెక్యూర్గా ఫీల్ అవుతాడా మనం మన చంకన సెక్యూర్గా ఫీల్ అవుతాడు అస్సలు ఫీల్ అవ్వడు ఎప్పుడు దింపేస్తాడా ఎప్పుడు పోదాం అనుకుంటాడే మళ్ళీ కొడతాడేమో అని అంతే కదా మరి ఇప్పుడు ఎత్తుకున్నా కూడా నేను ప్రేమతోనే కుట్టాను కదా ప్రేమతోనే ఎత్తుకున్నాను కదా అంటే అది కుదరదు అది అక్కడ భయాన్ని సృష్టించేసాం ఒక భయానకమైన వాతావరణాన్ని సృష్టించేసుకున్నాం అలాగే మన మనసుల్లో కూడా దేవుడు అంటే ఒక భయానకమైన వాతావరణాన్ని సృష్టించేసుకున్నామండి ఎప్పటికీ కూడా ఈ పొలం తీసి అక్కడ పెట్టామంటే దేవుడేమైనా చంపేస్తాడేమో ఈ పుస్తకం తీసి అక్కడ పెట్టాం ఈ పుస్తకం తీసి అక్కడ పెట్టినందుకు దేవుడిని చంపేస్తాడేమో ఈ అడుగు తీసి బయట పెట్టాను కాబట్టి అడుగు తీసి బయట పెట్టినందుకు దేవుడిని చంపేస్తాడేమో ఇలాంటి భావజాలంతో ప్రతిరోజు దేవుడిని నెగిటివ్గా నెగిటివ్గా తీసుకునే వాళ్ళే తప్ప దేవుని పాజిటివ్గా తీసుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఈ వాక్యం వింటున్న మీరు కూడా ఒకసారి అబ్జర్వ్ చేసుకోండి ఎందుకంటే దేవుని ఆత్మ మన మనల్ని దేవునితో ఒక చక్కటి సహవాసానికి తీసుకెళ్ళటానికే ప్రయత్నపడుతున్నాడు పరిశుద్ధాత్ముడు కానీ మనం ఏం చేస్తున్నామంటే ఆ వాతావరణాన్ని వేడిగా మార్చేసుకుని భయభ్రాంతులకు లోనైపోయి అనవసరమైన రుగ్మతలకు కొన్నాళ్ళకి పిచ్చోళ్ళు అయిపోతున్నారు చాలామంది ఈ దేవుని భయం అనే ఒక కాన్సెప్ట్లో దేవుణ్ణి ఒక సామాన్యమైన మానవుళ్ళు అర్థం చేసుకుని ప్రతి చిన్న విషయానికి భయపడుతూ 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 ఇక దేవుడు అనగానే ఆ గుర్తు రాగానే ఆ మనసులో ఉన్న ప్రా ఆ భావాలు ఆయనతో చెప్పుకోవడం కూడా లేదు ప్రార్థనలో ఇప్పుడు నాన్నతో ఎక్కువసేపు ఎవరు మాట్లాడతారు చెప్పండి ఏ పిల్లలు మాట్లాడతారు నాన్నతో ఎక్కువసేపు స్ట్రిక్ట్గా ఉన్న తండ్రితో పిల్లలు ఎక్కువసేపు మాట్లాడతారా కట్టే కొట్టే తెచ్చే చెప్పామా వచ్చామా అయిపోయిందా అది కూడా బాగా అవసరమైతే అని చెప్తారు వచ్చి లేదంటే ఇంక అవి కూడా ఉండవు పోతారంతే వీళ్ళు రికమెండేషన్ చేస్తారు అమ్మ నువ్వు చెప్పమ్మా లేకపోతే అక్కా నువ్వు చెప్పక్క అన్నట్టుగా ఉంటుంది తప్ప వీళ్ళెళ్ళు అసలు మాట్లాడరు కానీ ఎవరు తండ్రితో స్వేచ్ఛగా మాట్లాడగలుగుతారు ఎప్పుడైతే తండ్రి ప్రేమను మనం అర్థం చేసుకుని తండ్రితో చక్కటి సాన్నిహిత్యం ఆ చల్లని వాతావరణంలో కొనసాగుతున్నామో అప్పుడు హ్యాపీగా మనం తండ్రితో మాట్లాడుకోగలుగుతాం తండ్రికి మన హృదయంలోని విషయాన్ని అంతా చెప్పుకోగలుగుతాం మన హృదయంలోని బాధ అంతా చెప్పుకోగలుగుతాం మన హృదయంలోని ఆవేదన అంతా చెప్పుకోగలుగుతాం ఆయనతో అంత చక్కటి సాన్నిహిత్యం ఒక స్నేహితుడు లాంటి వాతావరణం తండ్రి మనకి ఇవ్వాలనుకున్నాడు తప్ప ఒక ఉగ్రవాది లాంటి వాతావరణాన్ని దేవుడు ఇవ్వాలనుకోలేదు మనకి దయచేసి దాన్ని అర్థం చేసుకోండి నా మాటల్లోని ఆంతర్యం మీకు అర్థం కావాలి దేవుని ప్రేమ మీకు అర్థం కావాలి ఇక్కడ ఒక పాయింట్ మీకు చెప్తాను దేవుడు ఎంత ప్రేమమయుడో ఎంత ప్రేమమయుడో దేవుడు ఎంత కలిగినవాడో ఒక పాయింట్ మీకు చెప్తాను మీ అందరికీ తెలిసిన సందర్భమే గుర్తు చేస్తాను జాగ్రత్తగా వినండి దావీదు ఒక మహా చక్రవర్తి ఎంత గొప్ప చక్రవర్తి అంటే దేహదారుఢ్యం కలిగినవాడు యుద్ధానికి వెళ్ళాడంటే కథన రంగంలో పట్టుకున్నాడంటే శత్రువుల్ని వేల మందిని కూల్చి తిరిగి రాగలిగే సమర్థుడే దావీదు అలాంటి దావీదు ఒక రాజైన తర్వాత సింహాన్ని చంపిన దావీదు ఎలుగుబంటిని చంపిన దావీదు చిన్నతనంలోనే అలాంటి దావీదు రాజైన తర్వాత చాలామంది బిడ్డలను కనడం మీ అందరికీ తెలుసు అందులో దావీదుకు పుట్టినటువంటి కుమారులలో అబ్షాలోము అనే కుమారుడు చాలా అందగాడు అతని గురించి బైబిలే చెప్తోంది అతని వంటి సుందరుడు ఆ కాలంలో ఎవడూ లేడట అంత గొప్ప సుందరుడు అబ్షాలోము అలాంటి సు సుందరుడైన బిడ్డను దావీదు గుండెలకు హత్తుకుని ఎంత పెంచుంటాడు నిజంగా దావీది పిల్లల పట్ల ఎంత ప్రేమ ఉందో ఒక ఎగ్జాంపుల్ చాలి మనకి చాలా పిచ్చి ప్రేమ ఉందా పిల్లల పట్ల ఈ తండ్రికి అని చెప్పడానికి ఆ ఎగ్జాంపుల్ ఒకటి చాలు ఏది బత్సబాకి అతనికి పుట్టినటువంటి కుమారుడు చనిపోయినప్పుడు ఎంత ఏడ్చాడో ఆ కుమారుడు చనిపోకూడదని దేవునికి ఎంత ప్రార్థన చేశాడో ఎంత ఉపవాసం ఉండి వేడుకున్నాడో అక్కడే మనకు అర్థమైపోతుంది పిల్లల పట్ల ఇతను చాలా ప్రేమ కలిగిన వాడు ఇతనికి ఉన్న ఆ ఎమోషన్స్ చాలా బలమైనవి చాలా గాఢమైనవి చాలా ఎమోషన్స్ ఉన్నాయి ఆయనకి చాలా గాఢమైన ఎమోషన్స్ ఉన్నాయని మనకు అర్థమైపోతుంది దావిది గారిని ఆయన క్యారెక్టర్ ఏంటి అని మనం స్టడీ చేస్తే ఇది ఆయన క్యారెక్టరు చాలా జాలి గలవాడు దయగలవాడు ప్రేమ కలిగినవాడు అని మనకు అర్థమవుతుంది దావీది గారు అలాంటి దావీది గారు అబ్షాలో మనం ఇంకెంత ప్రేమగా ఉంటాడు అసలే అందగాడు ముద్దు వచ్చేసే పిల్లాడు అనుకోండి ఖచ్చితంగా మనం ఇంకా బిడ్డను ఇంకా ప్రేమగా పెంచుతాం హత్తుకుంటాం ఆ ముద్దు ముద్దు మాటలు వింటూ ఉంటాం ఎక్కువ శాతం తల్లిదండ్రులకి పిల్లలు అనగానే యవన కాలానికి వచ్చినా సరే వాళ్ళకి ఏవి గుర్తుంటాయో తెలిసే ఎక్కువ మొదటి ముద్ర తొలి ముద్ర అంటే చూసారా తొలి ముద్ర మనసు మీద పడిన తొలి ముద్ర ఆ తొలి ముద్ర ఎప్పుడుది ఎప్పుడు పడింది చిన్నప్పుడు వాళ్ళు పుట్టినప్పుడు వాళ్ళు ముద్దు ముద్దు మాటలు మాట్లాడినప్పుడు వాళ్ళు ప్రేమగా మనకి ఇచ్చిన తొలి ముద్దు వాళ్ళు ప్రేమగా మన దగ్గరికి వచ్చి మనల్ని హత్తుకున్నప్పుడు వాళ్ళు పాక్కుంటూ మన చేతుల్లోకి వచ్చినప్పుడు వాళ్ళ ముద్దలు మనం తినిపిస్తున్నప్పుడు వాళ్ళని ఎత్తుకుని మనం ఊరి మీద తిప్పుతున్నప్పుడు ఇవన్నీ కూడా మనకు ఉన్నటువంటి స్వీట్ మెమరీస్ అంతే కదా ప్రతి తండ్రికి తల్లికి అలాంటి స్వీట్ మెమరీస్ ఉంటాయి అవన్నీ వాళ్ళు గుర్తుపెట్టుకుంటారు ఇప్పుడు మనం పెద్దవాళ్ళం అయిపోయినా కూడా తల్లిదండ్రులకు ఎలా కనబడతాం చెప్పండి చిన్నవాళ్ళలాగే కనబడతాం అది కూడా మీకు బైబిల్లో నుండి చూపిస్తాను ఎస్ అది కరెక్ట్ ఎందుకంటే అబ్షాలోము పెద్దవాడైపోయిన తర్వాత కూడా బాలుడైన అబ్షాలోము ఎలా ఉన్నాడు అంటాడు దావీది ఇంకంతకంటే ఏం చెప్పాలి ప్రేమను వర్ణించడానికి బాలుడైన అబ్షాలోము క్షేమంగా ఉన్నాడా అని అడుగుతాడు అంటే అబ్షాలోము బాలుడా పెద్దవాడా పెద్దవాడే ఎంత పెద్దవాడంటే ఎంత పెద్దవాడైపోయాడంటే అబ్షాలోము ఇస్రాయిలీలందరినీ తన పక్కకు తిప్పుకొని కుట్ర పన్ని కుట్ర తన తండ్రినే సింహాసనాన్ని దింపేసి చివరికి ఏ ఖడ్గమైతే అతను ధరించుకున్నాడో ఆ ఖడ్గంతో తండ్రినే నరికేయాలన్న భావజాలం కలిగిన వాడే అబ్శాలోము ఎస్ తండ్రిని చంపాలనుకున్నాడు అబ్షాలోము చూడండి ఒకసారి ఇక్కడ మానవులుగా మనం ఎలా ఉన్నాం దేవుడు ఎంత గొప్ప ప్రేమను చూపించాడు అనేది మనకు అర్థం కావడానికి భౌతికమైన తల్లిదండ్రులను చూస్తేనే భౌతికంగా శరీర సంబంధంగా ఉన్న తల్లిదండ్రులకే ఎంత ప్రేమ ఉంటే ఆకాశ మహాకాశాలకు సృష్టికర్త మన పాపములన్నిటినీ భరించినవాడు మన పాపములన్నీ క్షమించినవాడు మన అతిక్రమములకు పరిహారము చేసినటువంటి వాడు తన రెండు చేతులు చాచి మనల్ని పిలిచినవాడు మనం దూరంగా వెళ్ళిపోతుంటే ఆయన ఇంకా దగ్గరకు వచ్చాడు మనం ఎంత దూరంగా ఆయన విడిచి వెళ్ళిపోతుంటే అంత దూరం ఆయన ప్రయాణం చేసుకుంటూ మన దగ్గరకు వచ్చి ఎంత ప్రేమ కలిగినవాడు మన కన్న తండ్రి ఒక్కసారి ఆలోచించండి కళ్ళు చెమర్చకుండా ఉండవు అంత ప్రేమ మన పట్ల చూపించాడు మన పరలోకపు తండ్రి ప్రేమామయుడైన కన్న తండ్రి మరి ఆ ప్రేమామయుడైన కన్న తండ్రి అంత గొప్ప ప్రేమ చూపిస్తుంటే ఆ ప్రేమ ఆ ప్రేమ మనకు అర్థం కావాలి అంటే భూమి మీద ఉన్న తండ్రి ప్రేమ ఏంటో మనకు అర్థమైతే దీన్ని దాటి కొన్ని కోట్ల రెట్లు ఎక్కువ ఉంది అని మనకు అర్థం అప్పుడు మనం దేవుడు అన్న పదం గుర్తురాగానే భయంతో గజగజగజ ఉనికిపోయి తండ్రి అన్న పదం గుర్తురాగానే భయంతో గజగజగజ వనిపోయి మా నాన్న ఏదో ఈ ప్రతి చిన్న విషయానికి కోపడిపోతాడు నేను ఇంకేం చేసినా ఇంకా నన్ను క్షమించడు నన్ను తోసేస్తాడు నన్ను చంపేస్తాడు అన్న భావజాల నుంచి బయటకు వస్తాం అప్పుడే ఆయన ప్రేమ మనకు అర్థమవుద్ది ఆయన కృప మనకు అర్థమవుద్ది మనం పాపాన్ని విడిచి మరింత ఆయన దగ్గరికి వెళ్ళడానికి పరిశుద్ధ తోలో ఆయన పరిశుద్ధతలో పాలిభాగం తీసుకోవడానికి మనకు అవకాశం లభిస్తుంది కాబట్టి చూడండి ఒకసారి ప్రియులరా సమూహలు రెండవ గ్రంథం పద్దెనిమిదవ అధ్యాయము సమూయలు రెండవ గ్రంథం పద్దెనిమిదవ అధ్యాయము ముప్పై ఒకటో వచనం చూద్దాం సమూయలు రెండవ గ్రంథం పద్దెనిమిదవ అధ్యాయము ముప్పై ఒకటో వచనం ఒకసారి చూడండి అక్కడ ఏమని వ్రాయబడిందో అంతలో కూషి వచ్చి మొదటిగా మొదటిగా పదిహేనవ అధ్యాయం పదమూడు వచనం చూద్దాం తర్వాత పద్దెనిమిది అధ్యాయానికి వద్దాం పదిహేనవ అధ్యాయం పదమూడు వచ్చను ఇస్రాయలీలు అబ్షాలోము పక్షము వహించిరని దావీదుకు వర్తమానము రాగా ఇస్రాయలీలు ఎవరు పక్షం వహించారట దావీదు పక్ అబ్షాలోము పక్షం వహించారని దావీదుకు వర్తమానం రాగా దావీదు ఎరుసలేమునందున్న తన సేవకులందరికీ ఇలాగో ఆజ్ఞ ఇచ్చాను అబ్షాలోము చేతిలో నుండి మనము తప్పించుకొని రక్షణ నొందలేము ఆ మాట ఎందుకన్నాడు అది నిజమేనా అది నిజమేనా అంటే ఖచ్చితంగా నిజంగా ఎందుకంటే దావీదు గారి దగ్గర చాలా పవర్ఫుల్ క్యాండిడేట్స్ ఉన్నారు దావీదు గారు తలుచుకుంటే అబ్శాలం ఎందుకు పనిచేయడు ఎందుకంటే దావీదుకున్న శక్తి అలాంటిది బలం అలాంటిది సింహం ఒక పిల్లను నోట నోటకరుచుకుని పరిగెత్తుకుని వెళ్ళిపోతుంటే సింహం వెనక పరిగెత్తి పిల్లను విడిపించి తీసుకొచ్చినటువంటిది సమర్థుడు అంత కరేజియస్ పర్సన్ అబ్షాలోంకి ఎందుకు భయపడుతున్నాడు అంశాలుమును మనం తట్టుకోలేము అంశాలు మనం గెలవలేము అమ్మో చాలా కష్టం మనం పారిపోదామనే ఆప్షన్ ఎందుకు ఎంచుకుంటున్నాడు మీరు ఆలోచించండి అసలు గులియాతుని గెలిచినోడికి అంశాలం ఒక లెక్క కానీ అక్కడ తండ్రి ప్రేమ ఆపేస్తుంది పాశం అంటారు దాన్ని అదే పాశం ఆ తండ్రి ప్రేమ ఆ హృదయంలో ఉన్నటువంటి తండ్రి ప్రేమ పోనీలే నా కొడుకే కదా నా కొడుకే కదా నన్ను నా మీద కాలెత్తుతున్నవాడు నా కొడుకే కదా నా మీద చెయ్యెత్తుతున్నవాడు నా కొడుకే కదా నా మీద కత్తిత్తుతున్నవాడు నేను ఇప్పుడు కానీ యుద్ధం ప్రకటిస్తే నా కొడుకు చచ్చిపోతాడు కొడుకును కాపాడుకోవాలన్న తండ్రి ప్రేమతో చూడండి దావిదేమని ఆజ్ఞాపిస్తున్నాడంటే అభిషాలము చేతిలో నుండి మనం తప్పించుకుని రక్షణ పొందలేమో మనం పారిపోదాం రండి మనం ఏం చేద్దాం పారిపోదాం రండి మనం పారిపోదాం అంటే రాజ్యం కొడుకు ఇచ్చేసి కొడుకు బాగు కోరుతూ పారిపోదామని ఆ డిసైడ్ అయినవాడు దావీదు నిజంగా ఎంత ప్రేమ మీరు ఆలోచించండి ప్రేమైన దేవుని పిల్లలరా దేవుడు ఇంతకంటే కొన్ని కోట్ల రిట్లు ఎక్కువ ప్రేమ కలిగిన వాడు నోట్ చేసుకుని పెట్టుకోండి ఎప్పుడు కూడా దావీదికే కొడుకు తప్పు చేస్తే కోపం వచ్చి చంపేయలేదు వెంటనే మరి మనల్ని ఎందుకు మన తండ్రి చంపేస్తాడు మనల్ని ఎందుకు మన తండ్రి తోసేస్తాడు మనల్ని ఎందుకు మన తండ్రి వదిలేస్తాడు మనం మారాలన్నదే మన తండ్రి కోరిక దానికోసం ఆయన చివరి వరకు ప్రయత్నిస్తున్నాడు మనం ఆ అపవాదికి సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి ఆ అపవాదితో పాటు వెళ్ళకూడదన్నదే మన తండ్రి కోరిక అందుకే ఆయన మన పట్ల అపారమైన ప్రేమను చూపిస్తున్నాడు అనంతమైన ప్రేమను చూపిస్తున్నాడు ఇంకా 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 మనల్ని దగ్గర చేసుకోవాలని ఆరాటపడుతూ ఉన్నాడు అది పరలోకపు తండ్రి మన ఎడల చూపించేటువంటి అపూర్వమైన అమూల్యమైన ప్రేమ అదొక్కటి అర్థం చేసుకోండి దేవుడితో మీ సహవాసం పెరకపోతే నన్ను అడగండి అదొక్కటి అర్థం చేసుకోండి మీ హృదయంలో ఉన్న భయం అంతా తొలగిపోయి అనురాగం మీ హృదయంలో నింపబడకపోతే అడగండి అలాంటి సహవాసం కోరుతున్నాడు తండ్రి అప్పుడు అప్పుడు పుట్టేటువంటి భయభక్తులు కావాలి ఆయనకి అలా పుట్టేటువంటి భయభక్తులు కావాలి అంతేగాని ప్రతి చిన్న విషయానికి ఆ దేవుడిని చంపేస్తాడేమో దేవుడిని కొట్టేస్తాడేమో దేవుణ్ణి చెప్పించేస్తాడేమో దేవుడు నన్ను వదిలేశాడేమో పట్టించుకోడేమో ఏంది అసలు ఈ భావజాలం మనలోకి ఎలా వచ్చింది ఎంత ప్రేమ చూడండి దావీదు స్థానం కంటే గొప్ప స్థానంలో ఉన్నాడు దేవుడు అయినా ఇంత క్రూరుడైన కొడుకును కూడా దావీదు ప్రేమిస్తున్నాడు పిల్లలందరినీ చంపేస్తాడు అప్పటికే ఏదో విందుందని చెప్పి తీసుకెళ్ళి పిల్లల్ని చంపేస్తాడు క్షమించేశాడు చాలా 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 తప్పులు జరిగిపోయాయి అభాలం విషయంలో అయినా దావీదు క్షమిస్తూ వస్తున్నాడు పారిపోయాడు కదా పారిపోతూ ఎంత ఏడుస్తాడంటే ఎంత బాధ అనుభవిస్తాడంటే చివరికి ఒకనొక సమయంలో యుద్ధం జరుగుతున్నటువంటి సమయంలో ఒకవేళ ఎక్కడైనా తన కొడుకుని చంపేస్తారేమో అన్న భయంతో అప్పటి వరకు కాపాడుకుంటూ వచ్చినటువంటి దావీదు ఆ సమయలు రెండవ గ్రంథం పద్దెనిమిదవ అధ్యాయంలో ఐదో వచ్చిన మనం అబ్జర్వ్ చేస్తే ఒకసారి చూడండి అదే సమయలు రెండవ గ్రంథం పద్దెనిమిదవ అధ్యాయము ఐదో వచ్చిన ఒకసారి అబ్జర్వ్ చేయండి ఏముంది అక్కడ అప్పుడు రాజు అనగా దావీదు యోవాబు యోవాబు అంటే మహాబలాఢ్యుడు సైన్యాధిపతి యోవాబును తర్వాత అభిషే అభిషేయిని ఎత్త వీళ్ళందరూ కూడా సమర్థులు సైన్యాధ్యక్షులు ఆ సైన్యాన్ని ముందుండి నడిపించేటువంటి నాయకులు బలవంతులు వీళ్ళందరినీ పిలిచాడట ఎవరిని పిలిచాడు యోవాబును అభిషేని ఇత్తయిని పిలిచి ఒక ఒట్టేయించుకుంటున్నాడు అనుకోవాలి లేకపోతే ఒక ప్రమాణం చేయించుకున్నాడు ఒక మాట తీసుకుంటున్నాడు అనుకోండి ఏమంటున్నాడట నా నిమిత్తమై యవ్వనుడైన అబ్షాలోమునకు దయచూపుడని ఆజ్ఞాపించెను చూసారా నా నిమిత్తమై యవ్వనుడైన అంశాలు మనకు దయచూపుడని ఆజ్ఞాపించాయి ఏంది అసలు ఈ తండ్రి ప్రేమ మీరు చెప్పండి ఇప్పుడు తండ్రికి కుమారుడు అనుకూలంగా ఉంటే ప్రేమిస్తున్నాడు అంటే ఒక అర్థం ఉంది అనుకూలంగా లేనప్పుడు కూడా తండ్రి కుమారుడిని ప్రేమిస్తాడు కానీ అనుకూలంగా లేకపోతే కుమారుడు తండ్రిని ప్రేమించడు ఇది తండ్రి ప్రేమకి కుమారుడు ప్రేమకు ఉన్నటువంటి తేడా అంటే నేను లోక సంబంధంగా మాట్లాడుతున్నాను మనం మన తండ్రిని ప్రేమిస్తాం ఇప్పుడంటే మన కోసం అన్నీ చేస్తుంటే కానీ మనం ఏం చేయకపోయినా మన తండ్రి ప్రేమిస్తాడు మనం అన్యాయం చేసినా మన తండ్రి ప్రేమిస్తాడు అది తండ్రి ప్రేమ ఒక గుంటూరులో అనుకుంటాను ఒక భయంకరమైన సంఘటన మధ్య టీవీలో చూసాం తల్లిని వదిలేశాడు కుమారుడు తల్లిని వదిలేస్తే ఎక్కడో శ్మశానం దగ్గర తలదాచుకుంటుంటే పోలీసులు తీసుకొచ్చి లోపల కూర్చోబెట్టి కుమారుడిని పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చి కొట్టబోతుంటే ఆ తల్లి వెంటనే అడ్డుపడిపోయి ఏమంటుందో తెలుసా బాబు అబ్బాబు బక్కలా ఉంటాడు బాబు మా బాబు బక్క పలచగా ఉంటాడు బాబు బలవలేనాడు బాబు కొట్టకండి బాబు చచ్చిపోతాడు బాబు అని బతిమలాడుతుందంటే అసలు ఆ ఆ ఒక్క పాయింట్కి చాలు చచ్చిపోయి కాళ్ళ మీద పడిపోవచ్చు ఆ తల్లి కాళ్ళ మీద పడిపోవచ్చు అది పెద్దవాళ్ళకు ఉన్నటువంటి ప్రేమ వాడు కొట్టకండి బాబు వాడు తట్టుకోలేడు వాడు ఆ దెబ్బలో అని ఆ తల్లి అడగటం అనేది నిజంగా అందరి హృదయాలను కలిసి వేసింది అలాంటి పిల్లలు ఉన్నారు ఈరోజు చాలామంది అయినా అలాంటి పిల్లల్ని కూడా తల్లిదండ్రులు ప్రేమిస్తారు దావీదు ఇప్పుడు ఆ స్థానంలో ఉన్నాడు మీరు ఆలోచించండి ఈ పాయింట్స్ అన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే ఓవరాల్గా మీకు పరలోకపు తండ్రి ప్రేమ అర్థం కావాలని వీళ్ళందరికంటే గొప్పదైన ప్రేమ అయింది మనం వర్ణించలేం ఇవన్నీ నన్ను అడిగితే నేను అంటాను దావీది గారి ప్రేమ ఒక బావి లాంటిది దావీది గారు అబ్షాలోమ్ మీద చూపిస్తున్నటువంటి ప్రేమ ఏదైతే ఉందో ఆ ప్రేమ ఒక బావి లాంటిది కానీ పరలోకపు తండ్రి మన మీద చూపిస్తున్న ప్రేమ ఆకాశ వైశాల్యం కంటే గొప్పది ఒక సముద్రంతో కూడా నేను దాన్ని పోల్చలేను ఆకాశ మహాకాశాల వైశాల్యం కంటే కూడా సఖ్యం కానిది అంత గొప్పది అందుకే దాని పొడుగు లోతు ఎత్తు ఎంతో తెలుసుకోవటం మనకు అసాధ్యం మనకు అసాధ్యం అంత ప్రేమ ఆ పరలోకపు తండ్రి మన ఎడలు చూపిస్తున్నాడు ఆ విశాలమైన వారి నింపశక్యం కానీ ప్రేమలో మనం వర్తిల్లుతున్నాం దాన్ని ఎప్పుడు గుర్తుపెట్టుకోండి మర్చిపోకండి పరలోకపు తండ్రి అనగానే మనకి ప్రేమ గుర్తు రావాలి అంతే ఆ ప్రేమను బట్టి మనం ఆయన కోసం పరిశుద్ధంగా బ్రతకాలి ఆ ప్రేమతో మనం ఆయన కోసం పవిత్రంగా బ్రతకాలి ఆ ప్రేమతో మనం ఆయనతో సహవాసం చేయాలి తప్ప ఇక భయం అనే దానికి చోటు ఉండకూడదు ప్రేమలో భయం ఉండదు ప్రేమలో భయం ఉండదు ఆ భయాన్ని తీసివేయండి అనవసర భయాలన్నీ తొంగలో తోసేయండి చెత్తబొట్లు పడేయండి వాటిని మనసులో నుంచి పూర్తిగా రిమూవ్ చేసేయండి దేవుడు ప్రేమ సంపన్నుడు కనికర సంపన్నుడు నేను ఎప్పుడు మాట్లాడినా నా కోసం స్పందించగలిగేవాడు నా బాధ వింటాడు నా ఆవేదన వింటాడు నా ప్రార్థన వింటాడు నా హక్కును చేర్చుకుంటాడు త్రోసివే అని ప్రేమ ఆయనది త్రోసివేయని ప్రేమ అది ఎన్నో సందర్భాల్లో మనకి తెలియజేశాడు దేవుడు తప్పిపోయిన కుమారుడి సందర్భాన్ని మనం చూస్తే కుమారుడికి ఆస్తి ఇచ్చాడు కుమారుడు చెడిపోతాడు చెడిపోయాడని తెలుసు అయినా ఆస్తి ఇచ్చాడు వెళ్ళాడు స్వేచ్ఛగా అన్ని తిరిగి తిరిగి వచ్చిన తర్వాత కూడా దూరంగా ఉండగానే కుమారుని చూసి పరిగెత్తుకొచ్చాడు చూశారు అది గుర్తు రావాలి మీకు దేవుడు అనగానే ఎప్పుడు కూడా అది గుర్తు రావాలి అప్పుడే మనం ఆయనతో చక్కగా సహవాసం చేయగలుగుతాం ఆయనతో మనం చక్కగా బంధాన్ని కొనసాగించగలుగుతాం వచ్చి గుండెలకు హత్తుకొని ఏడ్చి మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడు కుమారుణ్ణి మనల్ని కూడా మన పరలోకపు తండ్రి అంతే ప్రేమిస్తున్నాడు లేకపోతే మనం చేసిన పాపాలకు చంపేయాలనుకుంటే ఎంతసేపు ఊపికి పట్టాడు ఎంతసేపు దీర్ఘశాంతాన్ని చూపించడు ఎంత కనికరం చూపించడు గుర్తుపెట్టుకోండి మనుషులు మనల్ని క్షమించలేరు మనం తప్పు చేశామని తెలియగానే మన పక్కన పెట్టేస్తారు మనం తప్పు చేశామని తెలియగానే మనల్ని దూరం పెట్టేస్తారు వాళ్ళు మన మనం 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 వాళ్ళకు అనుకూలంగా ఉండాలనుకుంటారు కానీ దేవుడు అలా అనుకోలేదు మనకు అనుకూలంగా మారిపోయాడు ఎంత అనుకూలంగా మారిపోయాడంటే నీ పాపాలన్నీ క్షమించేస్తాను నాయనా ఇక మీద నాతో వస్తావా నాతో సహవాసం చేస్తావా నా మాట వింటావా ఈ పాపాలన్నీ ఉచితంగా తుడిచేస్తానన్నా అని మన దగ్గరకు వచ్చి తన రెండు చేతులు చాచి మనల్ని పిలిచిన ప్రేమ అయింది ఆయన ఎంత గొప్ప ప్రేమ మన పట్ల చూపించాడు ఒకసారి ఆలోచించండి ప్రియులరా ఇది మీకు అర్థమైతే చాలు మీ మనసులో అనవసర భయాలన్నీ తొలగిపోతాయి అనవసరంగా దడక్కిపోవడం అనవసరంగా గుండు గుబేలు ఎత్తిపోవడం అనవసరంగా భయభ్రాంతులకు లోనైపోవడం చిన్న చిన్న విషయాల్లో కొంతమంది అయితే చిన్నగా ఏదైనా తప్పు చేసిన తర్వాత కూడా వాడు మారుమనసు పొందాక కూడా ఈ తప్పుని ఇంకా దేవుడు మర్చిపోలేదేమని వీళ్ళు మర్చిపోకుండా జ్ఞాపకం చేసుకుంటూ ఉంటారు అదండి ఆ టైంలో రెండు వేల రెండు వేల నుండి రెండు వేల పదిలో నుండి రెండు వేల నుండి అంటుంటారు అవన్నీ వదిలేయండి ఆయన నీ అతిక్రమములన్నిటిని తుడిచివేశాడు ఆయన మీరు గుర్తుపెట్టుకోండి మీరు మార్మన్స్ పొందిన వెంటనే మీ ప్రతి పాపాన్ని ఆయన మర్చిపోతాడు మీరు తప్పు ఒప్పుకున్న వెంటనే ఆ తప్పును ఆయన మర్చిపోతాడు మళ్ళీ ఎన్నటికీ జ్ఞాపకం చేసుకోడు ఆయన వర్తమాన కాలాన్ని చూస్తాడు తప్ప గతాన్ని చూడు నేను చాలాసార్లు చెప్పాను మనమే దౌర్భాగ్యపు జీవితాలు కలిగి గతాన్ని తవ్వుతూ ఉంటాం అందరి గతాలు తవ్వుతాం కానీ ఆయన గతాలు తవ్వడు వర్తమానం గురించే మాట్లాడతాడు వర్తమానమే ఆయనకు కావాలి వర్తమానమే ఆయనకి ఇంపార్టెంట్ నీ ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటనేది మాట్లాడతాడు ఆయన సో ఇప్పుడు నువ్వు మాడు మనసు పొందావు అనుకో నేను హత్తుకునే ప్రేమ తప్ప అయింది నేను త్రోసివేసే ప్రేమ కాదు కాబట్టి నీ పాత జీవితం ఆ పాత తప్పులు ఆ గతంలో జరిగిన తప్పులు ఇవన్నీ తవ్వుకోకండి వదిలేయండి అవన్నీ పాస్ట్ ఈజ్ పాస్ట్ అయిపోయింది అది అయిపోయింది ఇంకా దాన్ని వదిలేయండి దాన్ని తలుచుకున్నాడంటే ఇంకా దానికంటే మూర్ఖత్వం ఏది ఉండదు దేవుడు అలాంటి వాడు కాడు కాబట్టి ఆయన మనల్ని గుండెలకు హత్తుకునేవాడు ప్రేమించేవాడు ఆయన ప్రేమ ఎంత గొప్పదో మీకు దావీది గారి సందర్భాన్ని చూసిన తర్వాత దీనికి కొన్ని కోట్ల రిట్లు ఎక్కువ ఆలోచించుకోండి దావీది గారి లాంటిదే దేవుడు ప్రేమని నేను చెప్పట్లేదు సుమా ఈ సందర్భం అంతా విన్న తర్వాత దావీది అబ్షాలోమని ఎంతగా ప్రేమించాడో దేవుడు మనల్ని అంతగా ప్రేమిస్తున్నాడని చెప్పడం నా ఉద్దేశం కాదు నా ఉద్దేశం ఏంటంటే దావీదు అబ్షాలోమును ప్రేమించిన దానికంటే కూడా కొన్ని కోట్ల రెట్లు ఎక్కువ మన తండ్రి మనల్ని ప్రేమిస్తున్నాడు ఆ పాయింట్ మీరు నోట్ చేసుకోండి ఇక్కడ అందరితో మాట తీసుకున్నాడు తర్వాత ఐదో వచనంలో మీరు చూస్తే జనులందరూ వినిచుండగా రాజు అబ్షాలోమును గూర్చి అధిపతులందరికీ ఆజ్ఞ ఆజ్ఞాయించెను ఇంకెంత గొప్ప ప్రేమ చూడండి కేవలం యోబాబుకి అభిషేక్కి ఎత్తయ్యి మాత్రమే చెప్పేసి ఊరుకుంటే కుదరదు అనుకున్నాడు ఏమో ప్రేమ అలా బలవంత పెడుతుంది అరే బాబు వీళ్ళకి కూడా చెప్దాం అధిపతులందరికీ చెప్దాం జనులందరికీ చెప్దాం అందరూ విన్నప్పుడు ఎవడో నా బిడ్డను చంపకుండా ఉంటాడు అందరూ విన్నారంటే ఎవడు సాహసం చేయడు అని అనుకుని పాపం వాళ్ళందరికీ చెప్పాడట చూడండి అవి ఎవరుడైన అంశాలు నా నిమిత్తం దయ చూపించండి బాబు నా మొఖం చూశాడు వదిలేయండి నా ముఖం చూశాడు వదిలేయండి ఎంత ప్రేమ చూడండి తండ్రి ప్రేమ ఏడు శత్రువుగా ఉన్నాడు అప్పటి కొడుకు చూసారా శత్రువుగా ఉండగా ఎవరు ప్రేమిస్తున్నారంటే దావీదు ప్రేమిస్తున్నాడు చూడండి పత్రికలో ఒక అద్భుతమైన మాట రాయబడింది ఈ చదివినప్పుడల్లా నాకు ఒళ్ళు పులకరించిపోద్ది అంత అద్భుతమైన మాట చూడండి రోమపత్రిక ఐదవ అధ్యాయము రోమపత్రిక ఐదవ అధ్యాయము పదోచనం చూడండి రోమపత్రిక ఐదవ అధ్యాయము పదోవచనం యాలయనగా శత్రువులమై ఉండగా అన్నాడు ఎలా ఉండగా శత్రువులమై ఉండగా ఇంతకీ ఎవరి శత్రువులు మీ పక్కింటి వాళ్ళకి ఎదిరింటి అనుకుంటున్నారా కాదండి అపరాధముల చేత పాపముల చేత చచ్చి సాతానుపక్షం వహించిన తర్వాత సాతానుపక్షం వహించిన ప్రతివాడు దేవునికి శత్రువుగానే కనబడుతున్నాడు ఇప్పుడు మనం శత్రువులమై ఉన్నామట ఎవరికి దేవునికి శత్రువులమై ఉండగా ఎంత ప్రేమించాడో ఎనిమిదో వచ్చినాడో చెప్తాడు చూడండి అయితే దేవుడు అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు అన్నాడు చూసారా దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడి పరుచుచున్నాడు ఏలయనగా ఎట్లనగా మనమింకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను దట్ ఈస్ కాల్డ్ లవ్ ఎస్ దట్ ఈస్ కాల్డ్ లవ్ పరలోకపు తండ్రి చూపించినటువంటి ప్రేమ అపారమైన ప్రేమ వర్ణింపస్యము కాని ప్రేమ మన హృదయాలకు చల్లని అనుగ్రహించేటువంటి ప్రేమ ఆ ప్రేమ బట్టే కదా ఈరోజు ఎంత ఘోర పాపాలు చేసినా మనం బ్రతకగలిగాం ప్రభువా నేను మారు మనసు పొందను నన్ను క్షమించు ప్రభు అని పాదాలు పట్టుకోగానే కరిగిపోయి మనల్ని ప్రేమిస్తాడు మనుషులు అలా కాదు నువ్వు ఎంత కాళ్ళు పట్టుకో నువ్వు ఎంత ఏడువు ఎంత కన్నీరు పెట్టుకో ఈ ఒక్కసారికి వదిలే ఈ ఒక్కసారి క్షమించు ఈ ఒక్కసారికి మన్నించను ఎంత అడిగినా మనుషులు తృణీకరించి వెళ్ళిపోతారు కానీ ప్రభు అలాంటి వాడు కాదు నీ తప్పులన్నీ క్షమించాడు నీ పట్ల ప్రేమను చూపించాడు అపారమైన ప్రేమను చూపించాడు అలాంటి లక్షణాలు మనకు ఉండాలంటున్నాడు అలాంటి లక్షణాలు కలిగి మనల్ని జీవించమంటున్నాడు ఇప్పుడు దావేది గారి దగ్గరికి రండి ఆయన కూడా శత్రువుగా ఉన్నాడు కొడుకు శత్రువుగా ఉండగా ప్రేమిస్తున్నాడు ఎంత ఘోరమైన తప్పిదం చేసినా కూడా నా కుమారుడికి ప్రాణభిక్ష పెట్టండి అని బ్రతిమలాడుతున్నాడు నా ముఖం చూసి వదిలేయండి అంటున్నాడు కానీ ఆ మాట కొందరు వినకపోవడం వల్ల ముఖ్యంగా సైన్యాధ్యక్షులు వినకపోవడం వల్ల కుమారుడు ప్రాణం పోయింది ఎందుకంటే వాళ్ళు ఏం ఆలోచించారంటే తండ్రిగా కొడుకు పట్ల ఇంత ప్రేమ చూపిస్తున్నాడు కానీ కొడుకు అంత ప్రేమ లేదు తండ్రి పట్ల ఒకవేళ క్షమించి ఇతగాన్ని మనం అంతఃపురానికి తీసుకెళ్ళినా కూడా ఏ అర్ధరాత్రి అపరాత్రో మళ్ళీ దావీ గారిని చంపినా చంపుతాడు ఇలాంటి వాడు కోటలో ఉండటానికి సియోని కోట్లో ఇలాంటి వాడు ఉండడానికి అర్హత లేదు ఎందుకంటే ఇప్పటికే ఉపపత్నులతో శ్రీనించడం కానివ్వండి నీచమైన కార్యాలు దావిదో ఉపత్నులతో శ్రీనించడం నీచమైన కార్యాలు చేయటం దావిదని చంపడానికి తరమటం పాదరక్షలు లేకుండా కూడా పరిగెత్తి పారిపోయాడు తండ్రి ఇంత క్రూరమైన హేమైన చర్యలకు పాల్పడినవాడు నువ్వు మరలా మనం తీసుకెళ్లి సీయోని కోటలో పెడితే ఆ మాత్రం ప్రేమ తండ్రి పట్ల చూపిస్తాడా చంపకుండా ఊరుకుంటాడా అని అర్థమైపోయి వీళ్ళు కొడుకుని ఏం చేస్తారంటే చివరగా చంపేస్తారు చంపేసినప్పుడు దావీది గారి మానసిక స్థితి ఎలా ఉందో ఒకసారి అంచనా వేయండి తండ్రి ప్రేమ అంత గొప్పదండి నిజమండి తండ్రి ప్రేమ అంత గొప్పది మనం ఎంత తప్పు చేసినా తండ్రి మర్చిపోతాడండి నువ్వు ఎన్ని తప్పులు చేయి తండ్రి మర్చిపోతాడు కొడుకు ఎన్ని తప్పులు చేయనివ్వండి తండ్రి మర్చిపోతాడు ఎప్పుడు గుర్తు చేసుకోడు ఆ క్షణంలో కాపాడితే కోపాడచ్చు కానీ తండ్రి తాను ప్రేమించిన తన తన కుమారుని గద్దించే రీతిగా అంటాడు సామెతల గ్రంథంలో అలా ఆ క్షణంలో కాపాడితే కోపాడొచ్చేమో కానీ మర్చిపోతాడండి తండ్రి గుర్తుండవండి అస్సలు గుర్తుండవు చూడండి ముప్పై ఒకటో వచ్చినాం అయితే పద్దెనిమిదవ అధ్యాయం సరే సమయంలో రెండవ గ్రంథం పద్దెనిమిదవ అధ్యాయము ముప్పై ఒకటో వచ్చినా చూడండి నేను చదువుతున్నాను అంతలో కూసి వచ్చి నాయలినవాడ రాజా నేను నీకు శుభ సమాచారము తెచ్చి తిని చూసారా వీడు తెచ్చింది ఏ సమాచారం అట శుభ సమాచారం అట నిజమే వాడు క్రూరుడు వాడు భయంకరుడు తండ్రి పట్ల విలువలేనివాడు తండ్రి అంటే ప్రేమ లేనివాడు చావండి పోనివ్వండి తోసేయండి అనే భావజాలం దావీదుకుంటే కనుక అది అతనికి శుభ సమాచారమే కానీ అతని మరణం ఎంత గొప్పదంటే ప్రేమ ప్రేమ మరణము కంటే బలమైనది కదా అంత ప్రేమ ఉంది గారికి అబ్షాలం పట్ల చూడండి అప్పుడు ఈ దినమున యహోవా నీ మీదికి వచ్చిన వారినందరినీ ఓడించి నీకు న్యాయము తీర్చేనని చెప్పినప్పుడు రాజు అంటున్నాడట ముప్పై రెండవ వచ్చినలో బాలుడగా అబ్షాలము క్షేమంగా ఉన్నాడు ఆ ఫస్ట్ క్వశ్చన్ చూడండి ఫస్ట్ క్వశ్చన్ బాలుడకు అభిషాలము క్షేమంగా ఉన్నాడా అబ్షాలం బాలుడా ఆయన ఉపపత్నులతోనే శైనించినవాడు బాలుడు కాదు క్రూరమైన హేయమైన చర్యలు చేసినవాడు కానీ గుర్తుపెట్టుకోండి మనం ఎంత పెద్దవాళ్ళం అయిపోయినా తండ్రికి మనం పిల్లలుగానే కనబడతామండి ఆ బుడిబుడి అడుగులు ఆ బుడిబుడి నడకలు ఆ తొలి తీయ తీయని తొలి పిలుపు నాన్నని పిలిచిన తొలి తీయని పిలుపు అమ్మాని పిలిచిన పిలుపు చిన్నప్పుడు మన ఒడిలో ఆడుకున్నారే మనం ఎత్తుకుని తిప్పేవాళ్ళమే ఆ ఫోటోలు చూస్తుంటారు చూసారా చిన్నప్పుడు ఫోటోలు తల్లిదండ్రులు అప్పుడు వాళ్ళు ఇంత నువ్వు యంగ్ స్టేజ్కి వచ్చేసినా కూడా నీకు పెళ్ళైపోయినా కూడా నీకు పిల్లలు ఉన్నా సరే నీ మనవల్ని వీళ్ళు ఎత్తుకున్నా సరే వీళ్ళకి నువ్వు ఇంకా చిన్నదానిలాగా కనబడతావు చిన్నవాళ్ళకి కనబడతావు అందుకే వాళ్ళు నిన్ను చా చాలా మంది పేరు పెట్టి పిల్లలు చూసారా తల్లిదండ్రులు ఎవరిని పిలుస్తారో మీ అందరికీ తెలుసు చిన్న బుజ్జి తల్లి ఇలాంటి పిలుపులు ఇలాంటి పిలుపులతో పిలుస్తారు తప్ప పేరు పెట్టి బాబు సుబ్బారావు అప్పారావు వెంకటరావు అనరు ఎందుకంటే వాళ్ళకి అలా కనబడరు మీరు వాళ్ళకి అలా కనబడరు ఇప్పుడు దావీది గారికి కూడా అబ్షాలోము ఎలా కనబడుతున్నాడు బాలుడగ అబ్శాలము క్షేమంగా ఉన్నాడా అని అడుగుతున్నాడు చూడండి అప్పుడు 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 ఆ వచ్చిన ఖూషి అన్నవాడు చెప్పాడు ఏమని అన్నాడంటే అందుకు ఖూషి చెప్పినది ఏమనగా నా ఏలినవాడు రాజువగు నీ శత్రువులు నీకు హాని చేయవలనని నీ మీదికి వచ్చిన వారందరూ ఆ బాలుడు ఉన్నట్టుగానే ఉందరుగాక అన్నాడు దావీది గారికి విషయం అర్థమైపోయింది కుమారుడు చచ్చిపోయాడని కుమారుడు చచ్చిపోయిన విషయం అర్థం అవగానే అతని ఫాస్ట్ ఫాస్ట్లోకి వెళ్తున్నాడు అంటే గతంలోకి వెళ్తున్నాడు ఆ గతంలో ఇతను కాళ్ళని నడకన వెళ్ళి గుర్తు రావట్లేదు అడవుల్లో తప్పించుకొని పారిపోయిన సందర్భాలు ఆకలితో గడిపిన సందర్భాలు గుర్తుకు రావట్లేదు అవమానిపబడిన సందర్భాలు గుర్తుకు రావట్లేదు ఇతనికి జరిగిన అన్యాయం గుర్తు రావట్లేదు ఇతనికి జరిగిన కుట్ర గుర్తు రావట్లేదు ఏం గుర్తు రావట్లేదు కానీ ఏం గుర్తొస్తుందో తెలుసా అభిషాలుము పుట్టినప్పటి సందర్భాలు అభిషాలుమును పెంచినటువంటి సందర్భాలు అబ్షాలోముకు ఒక గోరుమొద్దలు సందర్భాలు అబ్షాలోముకు ఆప్యాయత పంచినటువంటి సందర్భాలు ఇవే గుర్తొస్తాయి తండ్రి అంటే అంతే అవే గుర్తొస్తాయి తండ్రి అంతే నీ పాపాలు గుర్తు చేసుకోడు నీ మోసాలు గుర్తు చేసుకోడు నీ అన్యాయాలు గుర్తు చేసుకోడు నీ ప్రేమను గుర్తు చేసుకుంటాడు నీతో గడిపిన ఆ ప్రేమ క్షణాలు గుర్తు చేసుకుంటాడు ఆ తెయ్యని మధురానుభూతులు గుర్తు చేసుకుంటాడు ఇప్పుడు అవన్నీ గుర్తు చేసుకుంటున్నాడట అప్పుడు రాజు బహుకలతపడి గుమ్మమునకు పైగానున్న గదికెక్కిపోయి ఒంటరిగా గుమ్మమునకు పైగానున్న గదికెక్కిపోయి ఏడ్చుచూ అక్కడ తిరుగుతున్నాడట పిచ్చి ఉళ్లాగా ఏడ్చుచూ సంచరించుచున్నాడట అక్కడ తిరుగుతున్నాడు ఏడ్చుచు నా కుమారుడా అబ్షాలోమా అని కేకలు పెడుతున్నాడు నా కుమారుడా అబ్షాలోమా నా కుమారుడా అని కేకలు వేయచు అతని అతనిలో ఉన్నటువంటి ఆ పెయిన్ దాచుకోలేకపోతున్నాడు ఆ పెయిన్ తాగట్లేదు ఆ బాధ లోపల 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 ఉండట్లేదు బయటకు వచ్చేస్తుంది అది ఒక జ్వాలలాగా బయటపడిపోతుంది ఆ బాధ దాచుకోలేక అడుస్తున్నాడు కేకలు వేస్తున్నాడు నా కుమారుడా అబ్షాలోమా నా కుమారుడా అబ్శాలుమా అని కేకలు వేచ్చు అయ్యో నా కుమారుడా నీకు బదులుగా నేను చనిపోయిన ఎడల ఎంత బాగుండును అన్నాడు కానీ చనిపోలేదు సుమా ఆ మాట అన్నాడు ఏమన్నాడు తెలుసా అతనుకున్న ప్రేమ అది అని చెప్తున్నాడు నీకు బదులుగా నేను చనిపోయిన ఎడలా ఎంత బాగుండును నా కుమారుడా అబ్షాలోమా నా కుమారుడా అని ఏడ్చుచూ వచ్చాడు ప్రియుల గుర్తుపెట్టుకోండి దావీదు ఇక్కడ అబ్శాలోమను గుర్తించే ఒక మాట అంటున్నాడు నీకు బదులుగా నేను చనిపోయిన ఎడల ఎంత బాగుండును అన్నాడు కానీ మన ప్రభువు మన రక్షకుడు మనకు బదులుగా చనిపోయిన ఎడల ఎంత బాగుండును అనలేదు చనిపోయి చూపించాడు చనిపోయాడు మనకు బదులుగా మనం అనుభవించాల్సినటువంటి ఆ శిలువ శిక్ష మనం అనుభవించాల్సినటువంటి ఆ నరక శిక్ష మనం అనుభవించాల్సినటువంటి ఆ బాధ మన ప్రభు అనుభవించాడు మనకు బతులుగా ఆయన ప్రాణం ఇచ్చేశాడు మనకు బదులుగా ఆయన తన శరీరాన్ని సిలువలో నలగొట్టుకున్నాడు అందుకే తండ్రి ఈ లోకముని ఎంతో ప్రేమించాను దేవుడు ఈ లోకముని ఎంతో ప్రేమించాను ఎంత ప్రేమించాను అంటే తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాని ఎందు విశ్వాసముంచి ప్రతివాడు నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను శిలో మీద బలిగా సమర్పించేశాడు ఆయనను అనుగ్రహించేశాడు మనకు బదులుగా ఆయన మరణించాడు మన పాపములకు బదులుగా ఆ శిక్షను ఆయన తన భుజాల మీద మోశాడు తన శిలువ శిలో మీద తన శిరస్సును మోశాడు అంత భా ఆరమైన బా బాధను అనుభవించాడు అది పరలోకపు తండ్రి మానవులేని మన ఎడలా చూపించినటువంటి ప్రేమ ప్రియులరా చివరికి ఒక మాట చూద్దాం యోహాన్ గారు రాసినటువంటి మొదటి పత్రిక మూడవ అధ్యాయము ప్రారంభ ప్రారంభవచ్చునం యోహాన్ గారు రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయము ప్రారంభ ప్రారంభవచ్చునం మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకెట్టి ప్రేమను అనుగ్రహించనో చూడుడి అన్నాడు చూసారా తండ్రి మనకి ఎట్టి ప్రేమను అనుగ్రహించెనో చూడుడి మనము దేవుని పిల్లలము ఈ హేతువు చేత ఈ కారణం చేత లోకం మనల్ని ఎరుగదు అనగా అది మన తండ్రిని ఎరుగలేదు మన తండ్రిని ఎరుగని ఈ లోకం మనల్ని ఆయన పిల్లలుగా గుర్తించదు మన విశ్వాసాన్ని గౌరవించదు మనం చేస్తున్నటువంటి పరిచర్యను గౌరవించదు మనం ప్రకటిస్తున్న వాక్యాన్ని గౌరవించదు మనం దేవుని గురించి చెబుతున్న మాటల్ని గౌరవించదు ఈ లోకం ఎందుకంటే ఈ లోకం చీకట్లో ఉంది మనం వెలుగులో ఉన్నాం ఈ లోకం సాతాను చెందుతుంది మనం దేవుని చెందుతున్నాం ఈ లోకం ద్వేషంలో ఉంది క్రోధంలో ఉంది శాపంలో ఉంది మనం ప్రేమలో ఉన్నాం ప్రేమలో వరి దిల్లుతున్నాం దేవుడు మనకి ఎట్టి ప్రేమను అనుగ్రహించను చూడుడి అంటున్నాడు ప్రియులరా ఎట్టి ప్రేమను అనుగ్రహించను చూడుడి దేవుడు ప్రేమ అయి ఉన్నాడు ప్రేమస్వరూపి దా ఎప్పుడైనా సరే దేవుడు నన్ను శిక్షించేస్తాడేమో దేవుడు నా పాపాన్ని ఇంకా జ్ఞాపకం పెట్టేసుకున్నాడేమో దేవుడు చిన్నదానికి కూడా నన్ను నరకల తోసేస్తాడేమో అనే భావజాలం మీకు కలిగినప్పుడు మీరు మారు మనసు పొంది ఆయన వైపు చూస్తున్నప్పుడు మీకు ఇలాంటి భావాలు ఇంకా వెంటాడుతూ ఉంటే దుష్టుడు ఇంకా మీకు జ్ఞాపకం చేస్తూ ఉంటే దుష్టుడు ఖచ్చితంగా జ్ఞాపకం చేస్తాడు దేవుడు నిన్ను క్షమించలేదు అనుకుంటున్నానన్న ఆలోచన పుట్టిస్తాడు నీకు దేవుడు నిన్ను క్షమించలేదేమో నాకు అనిపిస్తుందని నీకు నేర్పిస్తాడు అప్పుడు నువ్వు వాడి మాట విన్నావు అనుకో నీకు కూడా ఏమనిపిస్తుంది అంటే దేవుడు నన్ను క్షమించు ఉండలే ఆయన నన్ను ఎందుకు క్షమిస్తాడులే నేను గోరపాపిని కదా అనిపిస్తుంది నేను బాప్తిసం పొందిన తర్వాత కూడా కొన్ని సందర్భాల్లో పడిపోయాను కదా చాలా తప్పులు నా జీవితంలో జరిగిపోయి కదా దేవుడు నన్ను ఎందుకు క్షమిస్తాడులే సాంతా నీకు అలాంటి బాధ చేస్తాడు దేవుడు నేను క్షమించాడు దేవుడు క్షమించడానికి కానీ అది ఇప్పుడు నమ్మకండి ఆలోచన వచ్చిందంటే వెంటనే తీసి దశమిలో పడేయండి దేవుడు ఆ టైప్ కాదు ప్రకటన గ్రంథంలో చాలా స్పష్టంగా చెప్తాడు మనం మారు మనసు పొందాలని ఆయన కోరుతున్నాడు బాప్తిజం పొందిన తర్వాత పడిపోయిన వాళ్ళ విషయంలో కూడా మారు మనసు పొందాలని ఆయన చూస్తున్నాడు తప్ప మనం పాపలో కొట్టుకుపోవాలని ఆయన కోరుకోవట్లేదు దావీదు అబ్షాలో మీద చూపించిన ప్రేమ మీకు గుర్తుంటే అది మీ మైండ్లో బాగా నాటుకుపోతే ఈ ప్రసంగం ద్వారా దానికంటే కూడా కొన్ని కోట్ల రెట్లు ఎక్కువ మన పర్లోకపోతుంటే మనల్ని ప్రేమిస్తున్నాడని మీరు డిసైడ్ అయిపోండి మీరు నోట్ చేసి పెట్టుకోండి దేవుడు చాలా ప్రేమ చూపిస్తున్నాడు మన ఎడల దేవుడు చాలా చూపిస్తున్నాడు మన ఎడల అనంతమైన ప్రేమ పూర్వమైన ప్రేమ ఈ విశాలమైన విశ్వంలో ఈ చల్లని వాతావరణంలో మనం ప్రభువైపు చూస్తుంటే ప్రభు ప్రేమ మనకు అర్థం కాలేదు అవి అది ఫీల్ అయ్యాడండి ప్రతి రైనీ సీజన్లో ప్రతి వింటర్ సీజన్లో ప్రతి సమ్మర్ సీజన్లో కొండల మీద ఉండేవాడేమో ఆ కొండల మీద ఉండి ఆ లెబనోను పర్వతాల తట్టు ఆ ఆ పర్వత ప్రాంతాలన్నీ చూస్తూ ఆకాశము తట్టు తన కన్నులెత్తి ఆ ఏకాంత వాతావరణంలో తండ్రి ప్రేమను అనుభవించేవాడు తండ్రి కృపను అనుభవించేవాడు తండ్రిని వర్ణిస్తూ కీర్తనలు రాసేవాడు నిజమైన ప్రేమ ఆయనకు మనకు మధ్యలో కొనసాగుతూ ఉందన్న విషయాన్ని గ్రహించగలిగాడు ఈరోజు మీరు కూడా గ్రహించాలి ప్రియమైన దేవుని పిల్లలారా ఎప్పుడు భయభ్రాంతులతో భయం భయంగా భయం భయంగా బతకండి అలాంటి ప్రసంగాలు ఎవరు చేసినా పెద్దగా వెనకండి పట్టించుకోకండి ఒక క్రూరుడుగా చూపించే ప్రసంగాలు దేవుని ఒక భయంకరుడుగా చూపించే ప్రసంగాలు వినకండి ఆయన పాపం చేసిన వారిని శిక్షిస్తాడు కానీ మారు మనసు పొందిన వాడిని ఎప్పుడు శిక్షించడు మారు మనసు పొందిన వాడిని పాపాలు ఎప్పుడు జ్ఞాపకం చేసుకోడు ఈ క్షణంలోనూ మోకాళ్ళుని ప్రభున్నును క్షమించిన హృదయపూర్వకంగా అడుగు మరుక్షణం మర్చిపోతాడు మరుక్షణం మనకే చెబుతూ ఏమన్నాడు తెలుసా నీ సహోదరుడు గారు అడుగుతారు పౌలు గారిని ప్రభువా నా సహోదరుడు నా ఎడల తప్పు చేస్తే నేను ఎన్ని మార్లు మట్టుకు నా సహోదరుని క్షమించాలి ఏడు మార్లు సరిపోతాయా అని అడిగితే ప్రభు అంటాడు డెబ్బది ఏళ్ళ మార్లు మట్టుకు క్షమించు అంటాడు డెబ్బది ఏళ్ళు డెబ్బది ఏళ్ళు అంటే సంవత్సరాలను కాసుమ డెబ్బై ఇంటూ ఏడు అని అర్థం చేసుకోవాలి డెబ్బై ఇంటూ ఏడు అన్ని అన్నిసార్లు అంటే అది ఇంకా అలా కూడా కాదు ఎన్నిసార్లు తప్పు చేసినా క్షమించి వదిలే మారు మనసు పొందని అంటున్నాడు కదా తప్పు ఒప్పుకుంటున్నాడు కదా వదిలే అన్నాడు ఆయనే అలా చెబితే మరి మన పరలోకపు తండ్రి ప్రేమ దానికంటే కొన్ని కోట్ల రెట్లు ఎక్కువ ఉంటుంది నోట్ చేసి పెట్టుకోండి మర్చిపోకండి మీరు మారు మనసు పొందితే మీ పాపాలు జ్ఞాపకం చేసుకునేందుకు ఆయన మనుషుడు కాదు మనిషి అయితే నువ్వు తప్పు చేసినా నువ్వు ఒప్పుకున్నా కాళ్ళు పట్టుకుని ఏడ్చినా క్షమించమని ప్రాధేయపడినా ఇంకా మనిషి క్షమించడు పో పో ఇంక నీవు నువ్వు నాకు వద్దు నువ్వు నాకు సంబంధం లేదు నువ్వు నాతో ఉండొద్దు అంటాడు కానీ దేవుడు అలా కాదు మనం ఒక్కసారి ఆయన పాదాల దగ్గరికి వెళ్ళిపోయి కాలు పట్టేసుకుంటే మన గతాన్ని అంతా మర్చిపోతాడు మనం చేసిన ప్రతి తప్పు మర్చిపోతాడు మనం ఆయనతో ఉంటూనే ఆయనకు అన్యాయం చేసాం అది కూడా మర్చిపోతాడు నువ్వు నాతో ఉంటూ నాకు అన్యాయం చేశావు కదా అందుకని నేను తోసేస్తున్నాను అనే టైప్ కాదు ఆయన ఆయనతో ఉంటూనే ఆయనకు అన్యాయం చేశాం అది మర్చిపోతాడు ఇంక మళ్ళీ దాన్ని ఎప్పుడు జ్ఞాపకాలలోనికి కూడా రానివ్వడు జ్ఞాపకాలలోనికి కూడా రానివ్వడు అంత ప్రేమామయుడు మన కన్న తండ్రి కానీ మనం ఆ ప్రేమను అర్థం చేసుకోలేక వేరే వేరే ఆలోచనల్లోకి వెళ్ళిపోతున్నామేమో ఈ ఉదయకాల సమయంలో నా ప్రియ సహోదరులరా సహోదరీలరా మీరు గుర్తుపెట్టుకోండి మీరు ఎక్కడున్నా సరే ప్రభు కృప మీకు తోడుగా ఉంది ప్రభు ప్రేమ మీకు తోడుగా ఉంది మీరు ఏ దేశంలో ఉన్నా సరే ఏ ప్రాంతంలో ఉన్నా సరే ఒంటరిగా ఉన్నా సరే జంటగా ఉన్నా సరే సమూహంలో ఉన్నా సరే మీ తండ్రి సహవాసాన్ని మీరు కోల్పోకండి ఆయన మిమ్మల్ని విడువడు ఎడబాయుడు ఆయన ప్రేమ వర్ణింప సఖ్య ఆయన ప్రేమ వెలకట్టలేనిది ఆయన ప్రేమ వర్ణింప లేని ది మన జీవితకాలం సరిపోదైన ప్రేమను వివరించడానికి అంత ప్రేమను మన ఎడలు చూపిస్తున్నాడు అందుకే మనం చనిపోయినను బ్రతికినను ఆయన వారమై ఉన్నాము ఆయనతో కూడా ఉండవలసిన వారమై ఉన్నాము ఆయనను స్త వారమై ఉన్నాము ఆయనను గనపరచవలసిన వారమై ఉన్నాము అట్టి ప్రేమలో మీరు మీ కుటుంబాలు వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక ఎన్నడూ దేవుని వేరే రీతిగా మీరు అర్థం చేసుకోకూడదని దేవుని అందలి భయము ప్రేమతో కూడినదే ఉండాలని ఆయన ఎందు ఉన్న భయము భక్తి గౌరవ మర్యాదలు మనం ఆయనను ప్రేమ ప్రేమించటం వలన పుట్టేవిగా ఆయన ప్రేమను అనుభవించడం ద్వారా పుట్టేవిగా ఉండాలని అంతే తప్ప ఆయనను ఒక భయంకరుడుగా ఆలోచించి ఆయన ఏడల భయంకరుడు తప్ప పిల్లల ఏడల కాడన్న వాస్తవాన్ని మీరు గుర్తించి మీరు జాగ్రత్త వహించాలని మీ అందరికీ హేతో పలుకుతూ మీ అన్నగా నా మాటలు ముగిస్తున్నాను తలలు వంచండి కన్నతండ్రికి ప్రార్థన చేద్దాం మన హృదయ వాంఛలు ఎరిగిన దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు తప్పక మనం ఆయనతో సహవాసం కలిగిన వారముగా ఉండుటకు ఆయన మన చెంతకు వస్తాడు ఆయన మనల్ని విడుబడి అడబాయుడు అందరూ కూడా తలలు వంచి ప్రార్థనలో నాతో పాటుకి ఏకీభవించండి ప్రార్థన చేద్దాం సర్వకృపానిధి కనికరం కలిగినటువంటి మా కన్నతండ్రి ప్రేమ కలిగిన మా దేవ ప్రేమస్వరూపి మీ ప్రేమకు మీ కృపకు అపారమైన మీ యొక్క సాన్నిధి సన్నిధానానికి మమ్మల్ని నడిపించిన విధానమునకు ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలం తండ్రి దయగలిగిన మా దేవా మేము మీతో కూడా ఉండి అన్యాయస్తులుగా ఉన్నప్పటికీ ప్రభువా మీ సహవాసంలో ఉంటూ మీకు అనేక మారులు అన్యాయం చేసినప్పటికీ మీ కుమారుడిని క్రీస్తు గాయాలు రేపినప్పటికీ ప్రభువా ఎప్పుడైతే మేము కన్నీరు విడిచి మీ పాదాల చెంతకు వచ్చి మమ్మల్ని క్షమించమని అడిగామో ఆ క్షణమే మీరు మా ప్రతిపాన్ని క్షమించు ారు తండ్రి మరికెన్నడూ మా పాపాలు మీరు జ్ఞాపకం చేసుకోరు మరికెన్నడూ వాటిని గుర్తు చేసుకోరు మరికెన్నడూ వాటిని జ్ఞప్తికి తెచ్చుకోరు అంత ప్రేమ మా ఏడలో చూపించి మేము కూడా అలాగే ఉండాలని మీరు కోరుతున్నారు తండ్రి ప్రభావ మీ పరిశుద్ధత ముందు మా పవిత్రత ఏ పాటిది మా పరిశుద్ధత ఏ పాటిది ప్రభావ మీ పరిశుద్ధతతో ఏమాత్రం పోలిక లేని వారము తండ్రి ప్రభావ మీరు మమ్మల్ని పరిశుద్ధులుగా మాకు పేరు పెట్టారు కాబట్టి మేము పరిశుద్ధులమయ్యాం కానీ క్రియలను బట్టి మేము పరిశుద్ధులం కాము ప్రభ్వా క్రియలను బట్టి మేము పవిత్రులము కాము తండ్రి అయినప్పటికీ ప్రభ మీరు మా మీ అపారమైన ప్రేమను చూపించారు అనంతమైన ప్రేమను చూపిస్తూనే ఉన్నారు తండ్రి నేటికి మేము సజీవుల లెక్కలు ఉన్నామంటే మేము మరణించినా మేము బ్రతికినా అది మీ కృప వల్లే మీ దయ వల్లే మీ సన్నిధానానికి చేరవలసిన వారమే ప్రభావ భూమి మీద ఉండగా ప్రభు మీ సన్నిధి కాంతిలో నడవలసిన వారమే తండ్రి మీరు చూపించే ప్రేమ మాకు అర్థమైతే తండ్రి ఎన్నడూ మిమ్మల్ని విడువని ఎడబాయిన భక్తి జీవితం మాకు అలవాటు అవుతుంది తండ్రి మీ పేరు చెప్పగానే భయంతో వణికిపోయే జీవితాలు కావుగాని తండ్రి తండ్రి మీ పేరు గుర్తుకు రాగానే ప్రేమతో తన్మయత్వంతో మీ సన్నిధికి చేరి మిమ్మల్ని హత్తుకుపోయేటువంటి బలమైన జీవితాలు మా అందరికీ ప్రసాదించండి అలాంటి మంచి మనస్సాక్షి కలిగి ప్రియ తమ్ముళ్ళు చెల్లెమ్మలు అన్నయ్యలు అక్కలు తల్లులు తండ్రులు అందరూ కూడా తండ్రి మీ సన్నిధిలో కొనసాగటానికి సహాయం చేయండి ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి ప్రభా దూరదేశాల్లో ఒంటరిగా ఉంటున్నటువంటి వారికి మీ సహాయం దయచేయండి తండ్రి వారికి మీ కాపుదలను గ్రహించండి ప్రభా ఈ ప్రాంతంలో ప్రభా ప్రతి కుటుంబం మీ వాక్యం వింటూ ఉండగా తండ్రి ప్రతి కుటుంబాన్ని మీరు లేవనెత్తుకోండి ప్రభా ఈ లైవ్ వీక్షిస్తున్నటువంటి మా సహోదరులందరి కుటుంబాన్ని దైవ జ్ఞాపకం చేసుకోండి వారి బిడ్డల్ని చల్లగా కాపాడండి మీ కృపలో ప్రతి కుటుంబాన్ని వర్ధిలింప చేయండి వారి అవసరతలు ఎరిగిన దేవుడవు వారు అడుగుకు మునిపే అన్ని సమకూర్చగలిగే దేవుడవు సమస్తాన్ని మా కొరకు సిద్ధపరిచిన దేవుడవు మేము అడుగుకు మునిపే మీ కుమారుడైన క్రీస్తుని లోకానికి పంపించి మా పాపముల నిమిత్తం ప్రాయశ్చిత్తం చేసిన దేవుడవు తండ్రి ప్రభా మీ ప్రేమను మీ యొక్క కృపను మీ యొక్క దయను అర్థం చేసుకుని మేము చిరకాలము మీ సన్నిధి కాంతిలో నడవటానికి సహాయం చేయమని ఈ ప్రార్థనలో నాతో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను దైతవ జ్ఞాపకం చేసుకోమని మీ కృపలో మీ ఆపుదల్లో మమ్మల్ని అందరినీ వర్దలింపజేసి మరొకసారి మేమంతా మీ సన్నిధిలో కూడుకోవటానికి అవకాశం ఇప్పించమని అలాంటి పరిస్థితులు అలాంటి వాతావరణం త్వరలో మాకు కలుగు చేయమని ప్రాధేయపడుతూ సమస్త ఘనతా మహిమా ప్రభావములు మీకే చెల్లిస్తూ క్రీస్తు నామంలో ఈ ప్రార్థన మనము అడిగి వేడుకొని చున్నాం మా కన్న తండ్రి ఐ మీన్ అందరికీ వందనాలు మే గాడ్ బ్లెస్ యు ఆల్ ప్రియమైన దేవుని పిల్లలారా గుర్తుపెట్టుకోండి మనం ఎప్పుడు ఆరాధన ప్రారంభించబోతున్నామో సామూహికంగా అందరితో కలిసి సహవాసంతో అది మీకు త్వరలో తెలియజేస్తాను దయచేసి అప్పటి వరకు కూడా మీరు ఓపికపట్టి లైవ్ను వీక్షించవలసిందిగా కోరుతున్నాను ఈ వారంలో మనం ఎక్కడైతే మనం చర్చ్ కన్స్ట్రక్షన్ చేస్తున్నామో ఈ వారంలో అది స్లాబ్ వేయడానికి మేము సన్నాహాలు చేస్తున్నాం ఆల్రెడీ సెంటరింగ్కి రేపటి నుంచి పని ప్రారంభిస్తారు ఈ పదిహేను రోజుల్లో లేదా ఒక ఇరవై రోజుల్లో అది స్లాబ్ పూర్తవుతుంది అది పూర్తవగానే ఒక విశాలమైన వాతావరణం విశాలమైన ప్రాంగణం మనకు దేవుడు అనుగ్రహించబోతున్నాడని నేను బలంగా నమ్ముతున్నాను ఇది చాలా భారభరితమైనది మీ అను ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి త్వరితగతిన అది పూర్తి చేసిన తర్వాత మనం అందరం కూడా అక్కడ కూడుకుంటే ఈ ఇబ్బందులు ఏ సో మనకు ఒక విశాలమైన వాతావరణం ఉంటుంది అని నేను అభిప్రాయపడుతున్నాను ఎందుకంటే ఈ ఈ కరోనా కల్లోలంలో మీ మీలో ఏ ఒక్క కుటుంబం నష్టపోయినా అది నేను భరించలేను ఎందుకంటే అది జరగకూడదని నేను మనస్ఫూర్తిగా కోరుకొని మీకు ఎన్నో సూచనలు సలహాలు ఇస్తున్నాను కానీ కొంతమంది దీన్ని అర్థం చేసుకోలేక ఒకవేళ బాధపడుతుంటే కనుక అలాంటి వారి కోసం నేను మరలా మరలా దీన్ని గుర్తు చేస్తున్నాను కాబట్టి మీరు అందరూ గుర్తు చేసుకోండి మీ మీ కుటుంబాల్లో క్షేమంగా ఉండండి బయటకు వెళ్తే జాగ్రత్తలు తీసుకోండి మాస్కులు ధరించండి శానిటైజర్స్ వాడండి సబ్బుతో చేతులు శుభ్రంగా కడుక్కోండి బయట నుంచి ఏ వస్తువులు వచ్చినా కూడా జాగ్రత్తగా ఇంట్లోకి తెచ్చుకోండి ప్రభుత్వం చూపిస్తున్న లెక్కలు చాలా లెక్కలు తప్పు లెక్కలే కానీ వాస్తవానికి బయట జరుగుతున్నది చాలా ఘోరమైన కలి జరుగుతుంది బయట చాలామంది ఈ ఈ భయంకరమైన వ్యాధి వల్ల చనిపోతున్నారు తట్టుకోలేక వాళ్ళ ఇమ్యూనిటీ పవర్ సరిపోక చాలామంది చనిపోతున్నారు కనుక ధైర్యం వహించండి జాగ్రత్తగా ఉండండి మీరు మీ కుటుంబాలు ముఖ్యంగా చిన్నపిల్లలు జాగ్రత్తగా కాపాడుకోండి ముఖ్యంగా యాభై ఏళ్ళు వయసు పైబడిన వారు బీపీలు షుగర్లు గుండె వ్యాధులు ఇలాంటి ఇతరత్ర వ్యాధులు ఉన్నవారు జాగ్రత్తగా ఉండండి అయినను దేవుడు మనల్ని కాపాడుతాడు విడివడబాయుడు అయినందు విశ్వాసం ఉంచండి మనం చనిపోయినా మనం బ్రతికినా మనం ప్రభువారమే అలాంటి గొప్ప విశ్వాస జీవితంతో ముందడుగేయాలని ధైర్యంగా ప్రతి ఒక్కరూ జాగ్రత్త వహించాలని కోరుతూ నా మాటలు ముగిస్తున్నాను థ్యాంక్ యూ లవ్ యు ఆల్ గాడ్ బెస్ యు ఆల్

ఉన్నత నామం నీవే సర్వలోక న్యాయాధిపతి సర్వలోక న్యాయాధిపతి సర్వలోక న్యాయాధిపతి సర్వలోక న్యాయాధిపతి సర్వలోక న్యాయాధిపతి వాకిట నిలిచి ఉన్నాడు జనములందరికీ ఫలమిచ్చుటకు తీర్పు తీర్చబోతున్నాడు సర్వలోక న్యాయాధిపతి వాకిట నిలచియున్నాడు జనములందరికి ఫలమిచ్చుటకు తీర్పు తీర్చబోతున్నాడు వేల దూందలతోలతో మేఘ మండలము పైన గోత్రపు పదవ సింహముతో కదలి వస్తుంది సేన క్రీస్తు న్యాయ ఎదుట ప్రత్యక్షం కావాలందరూ क्रिस्तु न्यायपीठं यदुटा प्रत्यक्षम् का